ॐ श्री गुरुभ्यो नमः हरिः ॐ श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम् यदादित्यगतं तेजः जगद्भासयतेऽखिलम् यच्चन्द्रमसि यच्चाग्नौ तत्तेजो विद्धि मामकम्। ఈ అధ్యాయానికి పురుషోత్తమ యోగము అని, కొన్ని సందర్భాల్లో పురుషోత్తమ ప్రాప్తి యోగము అని అంటారు. అంటే పురుషోత్తముని పొందుట. పురుషోత్తముని పొందుట అనగానే ఏ విధంగా అర్థం చేసుకోకూడదు అన్నది మీరు గమనించాలి. పురుషోత్తముడు అంటే ఓ పెద్ద ఆయన నో. పెద్ద ఆయన్ని ఏం పొందుతారు? పెద్ద ఆయన్ని పొందారనుకోండి, ఏం చేస్తారు? కాబట్టి పెద్ద ఆయనను పొందుట కాదు. సపోజ్ ఓ పెద్ద ఆయన ఉన్నారు, ఆయన్ని పొందారనుకోండి, ఆయన ఏదో పని ఒత్తిడి చేస్తూ ఉండాలి. ఆయన ఏదో నాకు కాళ్ళు పట్టనో లేకపోతే మార్కెట్కి వెళ్ళి ఏదైనా పట్టుకురమ్మనో చెప్పాడు అనుకోండి, దెన్ అది మోక్షం అనిపించుకుంటుందా? మోక్షం అలా ఉంటుందా? ఓ పెద్ద ఆయనను పొందుట అదే మోక్షం అంటే. కాబట్టి పురుషోత్తమ అంటే ఒక పెద్ద ఆయనని కాదు, ఇట్ ఈస్ కాల్డ్ పదం. పదం అంటే పద్యతే ఇది పదం. దేనిని మానవుడు పొందుతాడు అంటే, పురుషోత్తముడు అంటే ఆ సర్వ ఆ చైతన్యాన్ని తీసుకుని, చైతన్యాన్ని ఇప్పుడు ఎలక్ట్రిసిటీని తీసుకుని ఓ బల్బులో ఒక చిన్న గ్యాడ్జెట్లో దాన్ని చొప్పించారనుకోండి, అప్పుడు దానికి పేరు ఏమొస్తుంది? బల్బు అని పేరు వస్తుంది. ఎలక్ట్రిసిటీని తీసుకుని ఇంకో గ్యాడ్జెట్లో చొప్పించారనుకోండి, దానికి ఫ్యాన్ అని పేరు వస్తుంది. జీవేనాత్మన అనుప్రవేశ్య. అలాగే ఆ దేశకాల వస్తు పరిచ్ఛేదములు లేని చైతన్యము అంటే, మనకి ఏది చూసినా దేశంలో పరిచ్ఛిన్నంగా ఉంటుంది, ఎక్కడో ఒక చోట ఉంది ఇంకో చోట లేదు. కాలంలో పరిచ్ఛిన్నంగా ఉంటుంది అంటే ఒకప్పుడు ఉంది ఇంకోప్పుడు లేదు. వస్తు పరిచ్ఛేదం ఉంటుంది అంటే అది ఇది కానీ మరొకటి కాదు అని, ఇలాగంటి భేదాలు పరిచ్ఛేదములు మనకి తెలుసున్న సర్వమునందు ఉంటాయి. సకల జగత్తు కూడా ఈ పరిచ్ఛేదముల చేతన వ్యాప్తమై ఉంటుంది. కానీ ఆ పదం ఏదైతే కలదో దాని యందు దేశ కాల వస్తు పరిచ్ఛేదములు లేనిది, దానికే అనంతము అని పేరు. ఎందుకంటే పరిచ్ఛేదము అంటే అంతము, అంతము దేశంలో అంతమైపోతుంది ఒక పరిచ్ఛేదం, కాలంలో అంతమవుతుంది ఇంకో పరిచ్ఛేదం, ఈ వస్తువు అంతమై మరో వస్తువు ఆరంభమవుతుంది అది మరో పరిచ్ఛేదం. ఈ పరిచ్ఛేదములు ఏమీ లేకుండా ఉండే చైతన్యము అంటే దేశమునంతనూ వ్యాపించి దేశమునకు అతీతంగా ఉంటుంది, కాలమునంతనూ వ్యాపించి కాలమునకు అతీతంగా ఉంటుంది, వస్తువులనన్నిటినీ ప్రకాశింపజేస్తూ వస్తుత్వమునకు అతి ఒక పదార్థము కాకుండా ఉంటుంది, అది చైతన్యం. దానికి పదము అని పేరు. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ వర్ణన ఏదైతే నేను చేశానో ఈ వర్ణన మీకే ఫిట్ అవుతుంది, ఇంక దేనికి ఫిట్ అవుతుంది? మీ తెలివికి, మీ ఎరుకకు అది ఫిట్ అవుతుంది ఈ వర్ణన, దాని లక్షణం అది. సో కాబట్టి అది తత్వమసి, ఆ తర్వాత వస్తుంది. ముందు దేవుడు అనగా అది ఆ ఎరుక, ఆ చైతన్యము, ఆ వెలుగు. ఏమంటే ఎలక్ట్రిసిటీని కొంతమంది పూజిస్తున్నారు. ఎలక్ట్రిసిటీ చాలా గొప్పది, గొప్పదే కదా మరి ఎలక్ట్రిసిటీ, దాన్ని పూజిస్తున్నారు. పూజించేప్పుడు ఎలా పూజిస్తున్నారంటే, ఎలక్ట్రిసిటీ అంటే అది పురుషుడా స్త్రీయా అని ఆలోచన చేసి పురుషుడని పెట్టి, పురుషుడు అంటే కొంత మేల్ డామినేషను ఉన్నటువంటి సందర్భం కనుక ఎలక్ట్రిసిటీని ఒక పురుషుడాకారం తయారు చేసి
రెండు చేతులు బదులు నాలుగు చేతులు పెట్టి అలా పూజ చేస్తున్నారనుకోండి. సో మనం ఏమని చెప్పాల్సి ఉంటుంది అప్పుడు? ఆ ఎలక్ట్రిసిటీకి పురుషాకారము అంటే అది సింబాలిక్ అని చెప్పాల్సి ఉంటుంది, అంతే కదా? లేకపోతే అలాగే ఉంటుంది ఆ ఎలక్ట్రిసిటీ, ఒక మనిషిలాగా నిలబడి నాలుగు చేతులు పెట్టుకుని అలా డ్రెస్అప్ అయి ఉంటుంది ఆ ఎలక్ట్రిసిటీ, ఆలోచించండి మీరు. అలా ఉంటుందా? ఉండదు. అది ఒక శక్తి. ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉండడం ఏమిటా బాబు? అంతటా ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడు ఉండడం ఏమిట్రా నాయన? సర్వకాలంలో ఎందు ఉంటుంది. దేని ఎందు ఉంటుంది? దేని ఎందు ఉండడం ఏమిటి? అన్నింటి ఎందు ఉంటుంది. అలాగే చెప్పాల్సి ఉంటుంది కదా. అదే కదా ఎలక్ట్రిసిటీ అంటే. అలాగే ఆ చైతన్యము, ఎలక్ట్రిసిటీ అంటే ఎనర్జీ, ఎనర్జీ 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 కా బాప్, ఎనర్జీ పై మాట. అంటే ఎందుకంటే ఎనర్జీ జడం, వెరాజ్ ఇది చైతన్యం. ఎనర్జీకి తను ఎవరో తెలియదు, ఇతరం ఏమిటో తెలియదు, కానీ చైతన్యానికి తను తెలుస్తూ ఉంటుంది, సర్వమును తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఆ చైతన్యము అదియే, దానికే పురుషోత్తమ అని పేరు, ఆ చైతన్యానికే. ఓకే, కాబట్టి పురుషోత్తమ ప్రాప్తి అంటే ఎవరో ఒక పెద్ద ఆయన ఒక చోట ఉంటారు, వెళ్ళి ఆయన్ని పొందడము అని కాదు. తర్వాత ఇప్పుడు ఆ చైతన్యాన్ని ఎలా పొందుతారు? హౌ విల్ యూ గెట్ ఇట్? పురుషోత్తమ ప్రాప్తి అంటే ఎలా పొందుతారు? ఇప్పుడు నది సముద్రమును పొందును, ఎలా పొందుతుంది అంటే నది చీర కట్టుకుని, కంచి పట్టు చీర కట్టుకుని వెళ్ళి సముద్రుడనే ఆయన ఒక ఆయన నిలబడి ఉంటాడు, వెళ్ళి ఆయన్ని వాటేసుకుంటుంది. ఎంతసేపు వాటేసుకుంటుంది? 5 నిమిషాలు 10 నిమిషాలు వాటేసుకుంటుంది. ఆ తర్వాత ఎవరిదారి వాళ్ళదే. అదే పొందడం అంటే. అలా ప్రతిదాన్ని మన లోకల్ కాంటెక్స్ట్లోకి పట్టుకొచ్చేసి అలా అన్వయించటం సరికాదు. ఇప్పుడు హనుమంతుడు శ్రీరాముడిని వాటేసుకున్నాడు, లేకపోతే శ్రీరాముడే హనుమంతుడిని వాటేసుకున్నాడు. ఎంతసేపు వాటేసుకుంటాడు? ఎంతసేపు? కాబట్టి అది కాదు పొందడం అంటే. నదిని, నది సముద్రమును పొందినట్లు. ఇప్పుడు ఆ దేవుడు ఒక చైతన్యము. మీ మాట ఏమిటి? మీరు అటువంటి చైతన్యమే. కాబట్టి మీ చైతన్య స్వరూపులైన మీరు మీకున్నటువంటి పరిచ్ఛేదములన్నిటినీ అధిగమిస్తే మీరు ఆ పరమాత్మని పొందుతారు. అర్థమైందండి ఇది? పరమాత్మని పొందడం అంటే ఏమిటో చెప్పాను నేను. ఇప్పుడు పరమాత్మని పొందడము అనగా విమానం ఎక్కి వైకుంఠానికి వెళ్ళడము అంటే అది ఇప్పటి మాట ఏం కాదు కదా. వెరాజ్ చైతన్య స్వరూపుడైన మీరు ఆ పరమాత్మ చైతన్యమునందు విలీనమై ఉండుట అంటే అది ఇప్పుడు ఇక్కడ మీరు దాన్ని అనుష్ఠించవచ్చు, పొందవచ్చు. అది పదము. అటువంటి పదాన్ని గురించి ఇక్కడ మనం మాట్లాడుతున్నాం. ఇది వేదాంత క్లాస్. ఇదేం పురాణం క్లాస్ కాదు. పురాణం క్లాస్ అంటే ఎలా ఉంటుంది? ఆ పరమాత్మ వైకుంఠంలో ఉంటాడు, లక్ష్మీదేవి ఆయన కలిసి ఓ బిల్డింగ్లో నివాసం చేస్తూ ఉంటారు. అలా వైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌధంబులో లోపల అంటే ఏదో అక్కడ ఉంటారు. మీరు అక్కడికి విమానం ఎక్కి వెళ్తారు, వెళ్ళి ఏం చేస్తారు? సో యూ హ్యావ్ టు థింక్ ఆఫ్టర్వర్డ్స్. అలా పొందడం కాదు, ఇది ఫిలాసఫీ కదా, దిస్ ఈజ్ నాట్ పురాణం. కాబట్టి ఆ పదము యస్య చ పదస్య ఉపాధి భేదం అనువిధీయమాన జీవాః ఘటాకాశాదయ ఇవ ఆకాశస్య అంశాః. మీరు ఆ పదము యొక్క అంశలై ఉన్నారు. యస్య చ పదస్య అంశాః. ఇలాగ మేము ఆ పదము యొక్క అంశలై ఎలా ఉన్నాము అంటే చూడగా, ఆకాశము గలదు, ఆకాశం నుంచి ఘటాకాశమును నిర్మాణం చేయాలి. ఘటాకాశాన్ని నిర్మాణం చేయాలి. ఘటాన్ని నిర్మాణం చేయడం అంటే ఏముండదు, అలాగా ఘటాకాశమే. ఇప్పుడు మీరు కొండని కొన్నారనుకోండి, ఘటాన్ని కొన్నారనుకోండి, మీరు ఘటాన్ని కొంటారా, ఘటనలో ఉండే ఆకాశాన్ని కొనుక్కుంటారా? ఆకాశాన్ని కొనుక్కుంటారు. సపోజ్ నేను కుండ తయారు చేస్తా, ఎలా తయారు చేస్తానంటే ఆ కుండ షేప్ వచ్చి ఇట్లా చేసి
లోపలంతా కూడా మట్టి ఉండేట్లా చేస్తాను, అంతా లోపలంతా కూడా ఫిలప్ అయిపోయేట్లా చేస్తాను. అటువంటి కుండ మీరు కొనుక్కుంటారా? కొనుక్కోరు. మీరు కొని కుండకు లోపల ఆకాశం ఉండాలి కదా. ఈ ఆకాశం ఎక్కడి నుంచి వచ్చిందంటారు? ఈ ఘటాకాశం ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చిందో నేను చెప్తా, బహుశా చెప్పానేమో, ఇది మళ్ళీ చెప్తాను. ఘటాకాశం ఎక్కడి నుంచి వచ్చిందంటే మట్టి ముద్ద తీసుకున్నా. ఇప్పుడు కొండ ఉందా? ఇప్పుడు ఘటాకాశం ఉందా? లేదు. కానీ మహాకాశం ఉంది. మహాకాశం ఉండాలి, లేకపోతే ఘటాకాశం ఎక్కడి నుంచి వస్తుంది? మహాకాశం ఉంది కానీ ఘటాకాశం లేదు. కాబట్టి నేనేం చేస్తానంటే ఆ మట్టి ముద్దని ఇలా పట్టుకుని దాని పొట్టలోకి రంధ్రం వచ్చి ఇట్లా ఇలా పుష్ చేస్తా, ఇలా 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 పుష్ చేస్తా, మెడ కొంచెం ఇలా చేస్తా. ఇప్పుడు ఏమొచ్చింది మీకు? ఘటాకాశం వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? మహాకాశం నుంచి వచ్చింది. ఈ ఘటాకాశము మట్టి యొక్క అంశయా, ఆకాశం యొక్క అంశయా? ఆకాశం యొక్క అంశ. కానీ దురదృష్టవశాత్తు ఆ ఘటాకాశానికి మనకున్న బుద్ధి వంటి బుద్ధి ఉందనుకోండి, సపోజ్, అప్పుడు అది ఏమనుకుంటుంది? నేను ఈ మట్టి యొక్క అంశను అనుకుంటుంది. కానీ ఘటాకాశము మట్టి యొక్క అంశ కాదు. ఘటాకాశము దేని అంశ? ఆకాశము యొక్క అంశ. ఇప్పుడు ఇక్కడ కూడా ఈ దేహము కలదు. దేహము, ఇంద్రియములు, మనస్సు, ఇది ఒక ఘటము. దీన్ని కూడా ఘటమంటారు. ఘట 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 మీరు యూ డిడ్ నాట్ గెట్ ఇట్. నా మనస్సులో ఏమని ఉందంటే ఘట ఘటమే రమతహై సాయి అని ఉండే వాక్యం. అది నేను చెప్పదలుచుకున్నది. అంటే ప్రతి ఘటమునందు సాయి అంటే సాయిబాబా అని కాదు, ఈశహ అని అర్థం. సాయి అని తిరగేస్తే ఏమొస్తుంది? ఈశహ. సో ఘట ఘటమే అంటే ప్రతి ఘటమునందు ఈశ్వరుడు ఉంటాడు. ఎవరు చెప్పారు ఈ మాట? మీరాబాయి. మీరాబాయి చెప్పింది ఈ మాట, ఘట ఘటమే రమతహై సాయి అని. కాబట్టి ఘటం అంటే అప్పుడు ఏమిటి? ఘటం కుమ్మరివాడు తయారు చేసే ఘటాలనా? కాదండి, ఇవి ఘటములేగా. ఎందుకంటే వీటిని కూడా కుమ్మరివాడు ఘటాలు చేసినట్టుగానే ఇవి చేయబడ్డాయి కదా. ఘట్యతే ఇది ఘట. కుమ్మరివాడి ఘటం ఎలా వచ్చింది? మట్టిని ఇలా పోగేస్తే వచ్చింది. మట్టిని ఇలా సంపాదించి మట్టిని తీసుకొచ్చి దాన్ని ఆర్గనైజ్ చేస్తే ఘటం వచ్చింది. ఇది ఎలా వచ్చింది? ఇది అలాగే వచ్చింది. తల్లి ఆహారాన్ని తిని ఆహారం లోపల ఆర్గనైజ్ అయితే ఇక ఈ ఘటం వచ్చింది. ఈ ఘటం లోపల ఒక శక్తి గలదు, ఒక చైతన్యము గలదు. సో ఇప్పుడు కాబట్టి ఘటములు ఎన్ని ఉంటే జీవులు అంతమంది వచ్చారు. సో ఉపాధి భేదం అనువిధీయమానా జీవాహ. ఇప్పుడు మీరు చూడండి, చిన్న ఘటం ఉన్నది, పెద్ద ఘటం ఉన్నది. చిన్న ఘటంలో చిన్న ఘటాకాశం ఉన్నది, పెద్ద ఘటంలో పెద్ద ఘటాకాశం ఉన్నది. వాస్తవంలో ఆకాశము చిన్నది కాదు, పెద్దది కాదు. చిన్న ఘటమును అనుసరించి ఆకాశము చిన్న ఘటాకాశము వలె భాసిస్తోంది. పెద్ద ఘటమును అనుసరించి అదే ఆకాశము పెద్ద ఘటాకాశము వలె భాసిస్తోంది. అలాగే యస్య చ పదస్య ఉపాధి భేదం అనువిధీయమానా జీవాహ. సరిగ్గా అలాగా. ఇప్పుడు ఒక దేహము మనస్సు కలిసి ఉంటాయి. ఒక దీనే ఉపాధి అంటారు, ఎడ్జంట్, ఒక మీడియం. ఈ ఉపాధి ఇప్పుడు ఎలా అయితే ఎలక్ట్రిసిటీకి ప్రతి బల్బు ఒక మీడియం, ప్రతి ఫ్యాను ఒక మీడియం, అలాగే ఈ పదమునకు, ఆ పదము అంటే పరమేశ్వర స్వరూపము, ఆత్మ చైతన్యము, దానికి ఒక ఉపాధి. ఇగో ఇదో ఉపాధి, దీంట్లో ప్రవేశించింది ఆ పదము. అలాగే ఇంకో ఉపాధి, దాంట్లో ప్రవేశించింది. అప్పుడప్పుడు ఇక్కడ కోతులు వస్తూ ఉంటాయి, అవి కూడా ఉపాధులే, వాటిల్లో ప్రవేశించింది. ఆ కోతులు మనకు ఈ కోతుల్లాగా, ఇవి కోతులే, అవి కోతులే. ఈ కోతులు భగవద్గీత పుస్తకాలు అవి కుర్చీలో కూర్చుని చదువుకుంటూ ఉంటాయి. ఆ కోతులు ఆ పైన రేకుల షెడ్ మీద గడగడగడ గెంతులు వేస్తూ ఉంటాయి. ఉపాధిలో భేదమే తప్ప, ఉపాధి భేదమే తప్ప ఆ లోపలుండే చైతన్యంలో భేదమేమీ ఉండదు. కాబట్టి జీవాహ, అందరూ జీవులే. ఈ జీవులు ఎక్కడి నుంచి వచ్చారు? వేర్వేరు ఉపాధులలో ఆ పదము ప్రవేశించడాన్ని బట్టి వచ్చారు. ఎలా ప్రవేశించారు? ఎలా అయితే వేరువేరు ఘటముల యందు మహాకాశము ప్రవేశించిందో అలా ప్రవేశించారు వీళ్ళు. ప్రవేశించింది ఆ పదము,
కాబట్టి ఎలా అయితే ఘటాకాశములన్నీ మహాకాశము యొక్క అంశలే అవుతాయో అదేవిధంగా ఈ జీవులందరూ కూడా ఆ పరమాత్మ యొక్క అంశలే. తెలిసింది కదండి, చాలా చక్కటి వాక్యం అది, అది పదము. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ ఘటములో చిక్కుకొని ఉన్నాము. ఘటంలో ఎలా చిక్కుకున్నాము, ఈ ఘటమే నేను, ఈ ఘటమే నాది అని అనుకోవడం చేత చిక్కుకున్నాము. చూడండి మీకు రహస్యం చెప్తా, మీరు ఆలోచించండి, మీరు చిక్కుకున్నారు, నేను చిక్కుపడిపోయాను, మై ఫస్ట్ గయా అని ఎప్పుడైనా అనుభవం కలిగిందా మీకు? కలిగింది కదా, మై ఫస్ట్ గయా, నేను బంధంలో చిక్కుకున్నాను అనే అనుభవం కలిగింది కదా. ఆ అనుభవం మూలం ఏముంది అంటే పరిస్థితులు, వీళ్ళు వాళ్ళు వీళ్ళు అన్ని కారణాల మూలంగా నేను బంధంలో ఉన్నాను అని మనకు అలా అనిపిస్తుంది. అలా అనుకోవడానికి మనం అలవాటు పడి ఉంటాం. కానీ నేను మీకు రహస్యం చెప్తా, మీరు ఎప్పుడు చిక్కుపడిపోయినా అది ఈ విధంగా ఇతరుల కారణంగా పరిస్థితుల కారణంగా మీరు చిక్కుపడిపోలేదు. మీరు ఎందుకు చిక్కుపడిపోయారంటే ఎక్కడో ఒక చోట ఆ చిక్కుపడిన స్థలంలో ఎక్కడో ఒక చోట మీరు మమకారాన్ని పెట్టుకున్నారు. మీరు మమకారాన్ని పెట్టుకోకపోతే చిక్కుపడాల్సిందేముంది, చిక్కుపడాల్సింది ఏమీ లేదు. నేను ఎక్కడో ఒక మహానగరానికి వెళ్ళాను, విదేశాల్లో ఏదో మహానగరానికి వెళ్ళాను. అక్కడ మన భారతీయులు ఉంటారు, అక్కడ వాళ్ళు ఉంటారు. వేదాంతాన్ని అందరూ ఇష్టపడతారు కదా, చాలామంది ఇష్టపడతారు వేదాంతాన్ని. ఇష్టపడి దీనికి ఉండే శ్రోతలు దీనికి ఉంటారు, వేలల్లోనూ లక్షల్లోనూ ఉండకపోవచ్చు కానీ దీనికి ఉండే శ్రోతలు దీనికి ఉంటారు. ఎవరో శ్రోతలు వచ్చి ఒక ఆయన నా దగ్గరికి వచ్చారు, నేను చాలా జీవితంలో ఒక కష్టమైన పరిస్థితిలో చిక్కుబడి ఉన్నాను. ఏమిటండి మీరు పెద్దవారు, 50-60 ఏళ్ళు ఉన్నట్టు ఉన్నాయి, మీకు చిక్కుపడ్డానికే ఉంది, ఆర్థికమైన ఇబ్బంది కాదు. మరి ఏమిటి మీ ఇబ్బంది అంటే, నా భార్య ఇంట్లో నాకు అన్నం పెట్టదు, కొడుతుంది ఉంటారు లోకంగా. ఈయన పాపం దిట్టంగానే ఉన్నారు, కానీ ఇతరుల మీద హింస చేయటం ఈయన స్వభావానికి పడదు, ఆయన స్వభావానికి పడదు. ఈయన తిరగబడితే అవతల వ్యక్తి ఎందుకు పనికిరారు? స్త్రీ అంటే అబల కదండి, పురుషుడు తిరగబడితే ఏముందండి, ఏమీ లేదు. కానీ ఈయన స్వభావం ఏమిటంటే తిరగబడ్డడు. అదేమిటి అలా కొడతావు ఏమిటని ప్రొటెస్ట్ చేస్తాడు తప్ప, చేతిలో ఉన్న గ్లాసు విసిరేస్తే ఏమిటలాగా అలా విసిరేస్తావు, తప్పు కదా, అది ఎంత దెబ్బ తగిలిందో చూడు అని ఏదో బ్యాండేడ్ ఏదో వేసుకుంటాడు తప్ప మళ్ళీ తిరగబడి విసరడు. ఇదో సమస్య. భోజనం పెట్టదు, హోటల్లో భోజనం చేస్తూ ఉండాలి, ఇది సమస్య. పోనీ విడిపోదామంటే ఏదో దెబ్బలాట, నేను ఒప్పుకోను విడిపోవడానికి, ఇప్పుడు ఏం చేయమంటారు నన్ను అని అడిగారు ఆయన. దాన్ని ఏముందండి, పెద్ద ఇష్యూ ఏ లేదు, మీ సామాను మీ సంచి బట్టలు అన్నీ సర్దుకోండి, ఒక పెట్టెలో, ఒక పెట్టె రెండు పెట్టెలు ఎలా చేస్తారు, ఈ విమానం వాళ్ళు రెండు పెట్టెలు ఎలా చేస్తారు, రెండు పెట్టెల్లో సామాను సర్దుకోండి. ఢిల్లీకి 1-way టికెట్ కొనండి, ఆ విదేశం నుంచి ఢిల్లీకి 1-way టికెట్ కొనండి. ఆ రెండు పెట్టెలు లో మీ సామాను, మీ పర్సనల్ ఎఫెక్ట్స్ ఏమిటి, చొక్కాలు, ప్యాంట్లు, ముఖం కడుక్కునేవి, టూత్పేస్ట్లు ఇలాంటివి ఉంటాయి కదండి, అవన్నీ రెండు పెట్టెల్లో పెట్టుకుని ఢిల్లీ వెళ్ళి విమానం ఒకటి టికెట్ కొనుక్కోండి. యూ టేక్ యువర్ టైం, 1 week or 10 days ఢిల్లీ విమానం వెళ్ళెక్కండి. అక్కడ మా స్వామీజీ ఉన్నారు హృషికేశ్లో, వారికి నేను ఫోన్ చేస్తాను, వారు మిమ్మల్ని ఢిల్లీ విమానాశ్రయంలో కారుతో రిసీవ్ చేసుకుని ఏర్పాటు చేద్దాం. అది రిసీవ్ చేసుకుని హృషికేశ్లో కూర్చోండి. తర్వాత ఈ ఉద్యోగాలు, ఈ రోజుల్లో ఉద్యోగాలు ఇదే గవర్నమెంట్ ఉద్యోగాలు నోటీసులు అవి ఉండవు. నేను వెళ్ళొస్తానని మీరు చెప్పచ్చు, నువ్వు రేపటి నుంచి రావద్దాయా అని వాళ్ళు చెప్పచ్చు. ఆ ఉద్యోగం వాళ్ళకి చెప్పేసేయండి, ఇంకా నేను రావట్లేదండి, పెద్దవాడిని అయ్యాను, తర్వాత చూద్దాం, రేపటి నుంచి ఇంకా నేను రావట్లేదనో మాట వాళ్ళకి చెప్పేయండి. దెన్ యూ గివ్ ఏ ఫోన్ కాల్ టు ది లేడీ, మేడం ఐఎమ్ గోయింగ్, సో టేక్ కేర్, శుభం భూయాత్ అని ఓ మాట అమ్మాయికి, ఆ లేడీకి చెప్పండి, అమ్మగారికి చెప్పి మీరు హృషికేశ్ వెళ్ళిపోయి అక్కడ చక్కగా మీకు రూమ్ ఇస్తారు స్వామి శుద్ధానంద గారికి. నేను చెప్తాను మీరు ఎక్కడ చక్కగా తపస్సు చేసుకుంటూ రోజు గీతా క్లాసులో వింటూ మీరు హ్యాపీగా ఉండండి, అయిపోయా.
ఓవర్. అంటే ఇది సాల్వ్ ఎందుకు సాల్వ్ అవ్వదు? సాల్వ్ కాకపోవడానికి ఏముంది? ఓవర్. యూ డూ దాట్, యూ బిలీవ్ హీ డిడ్ ఇట్, హీ డిడ్ ఇట్. అప్పుడు ఎనీవే, టు మేక్ ఏ లాంగ్ స్టోరీ షార్ట్, దే హ్యావ్ మ్యూచువల్గా ఏదో సెటిల్మెంట్ చేసుకుని బయటపడిపోయాడు. కాబట్టి నేను చేస్తున్న ఉద్యోగం నేను అట్టి పెట్టుకోవాలి, నాకున్న సంపదను నేను అట్టి పెట్టుకోవాలి అనో, లేకపోతే నా భార్య నా చెప్పిన మాట వినాలి అనో, ఇది నా సంతానము అనో, ఏదో ఒక మమకారం మీరు పెట్టుకున్నప్పుడే మీరు బంధంలో ఉంటారు. మీకు మమకారం లేదనుకోండి, ఏముంది బంధం? ఏమిటి బంధిస్తుంది మిమ్మల్ని? నేనేదో కొంచెం బండగా చెప్పాను, ప్రాక్టికల్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే వాటిని వర్కౌట్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ ఎక్కడైనా సరే మమకారము ఉన్న చోటనే బంధము. ఇప్పుడు నేను చెప్పింది కన్ఫ్రాంటేషన్ దృష్టాంతం చెప్పాను, దీ కన్ఫ్రాంటేషనే ఉండక్కర్లేదు. భార్య చాలా ప్రేమగా ఉందనుకోండి, ఈమె నా భార్య అని వీడు అనుకునే ఆసక్తిని పెంచుకుంటే అక్కడ కూడా బంధం ఉంటుంది. కన్ఫ్రాంటేషన్ ఉన్నప్పుడే బంధం అని మీరు అనుకోద్దు. నా భార్య, నా ఇల్లు, నా సంతానము, నా అని మీరు ఎక్కడెక్కడ నా అని పెట్టారో అక్కడక్కడ బంధము ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ బంధము, ఇప్పుడు ఇక్కడ మోక్షము. మీరు నా అని ఎప్పుడైతే పెట్టారో ఆ నా ఎక్కడి నుంచి వచ్చింది? ఒక పరిచ్ఛిన్నమైన ఉపాధితోటి తాదాత్మ్యమే ఈ మమ అనే రూపంగా మనకు అనుభవానికి వస్తుంది. అంటే మీరు అనొచ్చు, ఏమంటే ఏదైనా సంసారంలో కష్టాలు ఉంటే ఏదో ఈ పూజ చేసుకుంటే తగ్గుతుంది, ఆ గ్రహానికి పూజ చేస్తే తగ్గుతుంది, ఈ తీర్థయాత్ర చేస్తే తగ్గుతుంది, ఈ మంత్రజపం చేస్తే తగ్గుతుంది, ఇలాంటి సలహాలు చెప్తారనుకున్నాం. కానీ మీరు చెప్పే సలహా ఈ విధంగా ఉంటుందా అని మీరు నా మీద కంప్లైంట్ చేసినట్లయితే ఐ కెనాట్ హెల్ప్ ఇట్, ఎందుకంటే నేను చెప్పే సలహా ఇలాగే ఉంటుంది. ఇది వేదాంత సలహాయే తప్ప ప్రాక్టికల్ డీటెయిల్స్ ఏం దీంట్లో ఉండవు. నేనేదో దృష్టాంతం చెప్పాను, నా కల్పించి చెప్తూ ఉంటాం దృష్టాంతాలు. నా అభిప్రాయం ఏమిటంటే మమ అనే మమకారము పెట్టుకోబట్టే మనం బద్ధులమై ఉన్నాము. ఆ మమకారాన్ని మీరు ప్రక్కన పెట్టగలిగితే ఆ క్షణంలోనే ఆ బల్బులో ఉన్న ఎలక్ట్రిసిటీ మహా ఎలక్ట్రిసిటీ అయిపోతుంది. ఇట్ బికమ్స్ వన్ విత్ ఇట్. అలాగే ఈ దేహానికి పరిమితమై ఉన్నటువంటి ఆ చైతన్యము పరమాత్మ చైతన్యంలో విలీనమైపోతుంది. మమ అనేదే బంధము, దట్ ఈస్ ది బాండేజ్. కాబట్టి చైతన్యము ఉపాధిలో ప్రవేశించి మమకారాన్ని జోడిస్తే అది జీవుడైనది, ఆ మమకారాన్ని తీసేస్తే ఈ జీవ చైతన్యము ఈశ్వర చైతన్యంతో ఒకటి అయిపోతుంది. దీన్ని పొందుట అంటారు. పురుషోత్తమ ప్రాప్తి అంటే అలా ఉంటుంది. అంతేగాని ఈయన వెళ్ళి ఈ జీవుడు వెళ్ళి ఆ దేవుణ్ణి వాటేసుకుంటాడు అన్నట్టుగా ఉండదు. కొంతమంది అన్నారు ఈ జీవుడు వెళ్ళి దేవుడు పొట్టలో కూర్చుంటాడు అన్నారు, అలా వర్ణించారు. అంటే ఇప్పుడు మనందరం వెళ్ళిపోయి ఆ విష్ణు పొట్టలో కూర్చుని ఉంటాం. విష్ణు పొట్టలో కూర్చుంటే మనకి సుఖం ఉండదు, విష్ణువుకు కూడా సుఖం ఉండదు కదండి. ఆ రకమైన పొందడము, ఈ ద్వైత ప్రధానమైన పొందడం ఏది కలదో అది ఏ లెక్కలో మీరు చూసుకున్నా అది వర్కౌట్ కాదు. వైకుంఠం వెళ్తారు, ఆయన బిల్డింగ్లో ఉంటారు, మీరు ఫ్లాట్లో ఉంటారు, అది వర్కౌట్ కాదు. అది బంధం, మోక్ష బంధం విముక్తి అవ్వదు, అది బంధమే. ఆయన పొట్ట లోపల మీరు ఉంటారు, అది వర్కౌట్ కాదు. ఆయన ఇలా నోరు తెరిస్తే లోపల మీరు లోపల అలలాడుతూ లోపల ఉంటారు, నో అది వర్కౌట్ కాదు. ఆయనకి సమస్య, మీకు సమస్య కాదండి. ఏదో కథలు మీరు ఇంకా చాలా కథలు చెప్పండి. కథలు చెప్పడం మానేస్తే మీరు నేనేమైనా కొంత వేదాంతం చెప్తాను, అది సంగతి. ఆ కథకి ఏదో అర్థం ఉండి ఉండాలి. అదేమిటో తర్వాత మీరు వెతుకు పట్టుకోండి, ఆ కథకు అర్థం ఏమై ఉంటుందని. అవే కథకు అర్థం లేదండి అంటే దెన్ దట్ కథ ఈ హ్యాస్ నో వాల్యూ, దానికి వాల్యూ ఏమి ఉండదు.
కాబట్టి పదమును పొందుట, శంకర్లు ఎంత బాగా చెప్పారో చూడండి, యస్య చ పదస్య ఉపాధిభేదం అనువిధీయమాన జీవాహ. అసలు ఈ జీవులు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసిన, ఆ పదము అనేకానేకములైన ఉపాధులను అనుసరించి, ఆ ఉపాధి ఎలా ఉంటే అలా ఉంటుంది ఈ పదము, ఆ ఉపాధి కోతి అయితే ఈ పదము కోతిలా అవుతుంది, ఉపాధి కుక్క అయితే ఈ పదము కుక్క అవుతుంది. అనువిధీయమాన, నేను తెలుగులో ఏం రాశానో గుర్తులేదు, ఏం రాశామయ్యా తెలుగులో ఏదో ఉంటుంది. సో ఈ పదము ఎలా ఉందంటే, ఏ ఉపాధి ఉంటే దానికి తగ్గట్టుగా ఉంది. ఇది ఎలక్ట్రిసిటీ ఎలా ఉంది, బల్బులో ప్రకాశిస్తుంది, ఫ్యాన్లో కూడా ప్రకాశించిందండి అనుకో, ఎలక్ట్రిసిటీ ఫ్యాన్లో కూడా ప్రకాశించింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందో, ఫ్యాను కాలిపోతుంది కదా. ఫ్యాన్లో కూడా చక్కగా వెలిగిపోవడం మంటల్లాగా ప్రకాశించింది అనుకోండి, అప్పుడు ఆ ఫ్యాన్ ఏమవుతుంది, కాలి కింద పడుతుంది. ఎలక్ట్రిసిటీ ఫ్యాన్లో ప్రకాశించకూడదు, ఫ్యాన్లో తిరగాలి. బల్బులో తిరగడం ప్రారంభించింది అనుకోండి, సమస్య అయిపోతుంది. కాబట్టి బల్బులో వెలగాలి, ఎక్కడ ఎలా ఉండాలో అలాగే ఉండాలి ఎలక్ట్రిసిటీ. అంతేకాని ఉపాధిని అనువిధీయమానంగా ఉండాలి, అంతే తప్ప తన ఇష్టం వచ్చినట్టు ఉండకూడదు. కాబట్టి ఇప్పుడు మోటివ్ పవర్, కారుకి మోటివ్ పవర్ ఉంటుంది. ఫ్రంట్ గేర్ వేసినప్పుడు ముందుకు వెళ్ళాలి, బ్యాక్ గేర్ వేసినప్పుడు వెనక్కి వెళ్ళాలి. అంతేగాని ఫ్రంట్ గేర్ వేసినప్పుడు వెనక్కి, బ్యాక్ గేర్ వేసినప్పుడు ముందుకు వెళ్ళిందనుకోండి, అప్పుడు లేనిపోయిన సమస్యలన్నీ వస్తాయి, అలా వెళ్ళదు కూడా. ఇట్ ఈజ్ మోటివ్ పవర్, అది ఎటు పంపించాలన్నది మీరు నిర్ణయిస్తారు. ఈ ఘటాకాశం ఎలా అయితే, ఘటాకాశాదయ మహాకాశస్య అంశాహ ఇవ, అది పదము. ఈ పదమును బాగా తెలుసుకుంటే ఉపయోగపడుతుందని నేను కొంచెం జాదస్తంగా చెప్తూ ఉంటాను. తస్య పదస్య సర్వాత్మత్వం సర్వవ్యవహారాస్పదత్వం చ వివక్షు. ఇప్పుడు ఆ పదమునకు రెండు లక్షణాలని చెప్పాలని శ్రీకృష్ణుడు అనుకుంటున్నాడు. వివక్షు, చెప్పగోరుచున్నవాడు. ఎవరు చెప్పగోరేది, శ్రీకృష్ణుడు. ఆ పదమునకు రెండు లక్షణాలు ఉన్నాయని చెప్పగోరుతున్నాడు ఆయన. శ్రీకృష్ణుడు అంటే ఒక ఫిలాసఫర్ ఆయన. టు బిగిన్ విత్ హీ వాజ్ ఏ ఫిలాసఫర్. మహాభారతంలో శ్రీకృష్ణుడు హీ వాజ్ ఏ ఫిలాసఫర్, దట్ ఈజ్ వాట్ హీ వాజ్. కానీ భాగవతంలో కృష్ణుడు హీఈస్ లెస్ ఎ ఫిలాసఫర్ అండ్ మోర్ సంథింగ్ ఎల్స్. కాబట్టి మన భారతీయ చైతన్యంలో, భారత చైతన్యంలో, హిందూ చైతన్యంలో ఈ షిఫ్ట్ వచ్చింది. ఏమిటి, శ్రీకృష్ణ యాజ్ ది జగద్గురు ఈజ్ రిప్లేస్డ్ బై శ్రీకృష్ణ ద సింగర్ అండ్ ది డ్యాన్సర్ అనే షిఫ్ట్ వచ్చింది. ఈ షిఫ్ట్, ఇది మంచిది కాదు, ఇది మన ధర్మానికి ఇది హానికరము, ఇది అంగీకారము కాదు, ఈ షిఫ్ట్ యోగ్యమైనది కాదు అని ఎందరో మహానుభావులు చెప్పి ఉన్నారు. మీకు అది కూడా తెలిసి ఉండకపోవచ్చు చాలామందికి, ఎందుకంటే లోకంలో ఇటువంటి అభిప్రాయం కూడా ఉంటుందని కూడా జనం ఎరగరు. స్వామి వివేకానంద 200 సంవత్సరాల క్రితమే చెప్పాడు, మీరు ఈ రాధాకృష్ణుడిని పక్కన పెట్టి గీతాకృష్ణుడిని పట్టుకుంటారా బాబు, ఈ రాధాకృష్ణుడితోటి మీరు ఏటేటో పోతున్నారు, గీతాకృష్ణుడిని పట్టుకోండి. మరి మేము గీతాకృష్ణుడిని పట్టుకుంటే రాధాకృష్ణుడి మాట ఏమిటి, తర్వాత వద్దురు గారు రాధాకృష్ణుడి దగ్గరికి ఎక్కడికి వెళ్ళిపోడు ఆయన, ముందు గీతాకృష్ణుడిని మీరు గట్టిగా పట్టుకోండి, రాధాకృష్ణుడిని పక్కన పెట్టండి అని చెప్పాడు ఆయన. కాబట్టి ఇక్కడ కృష్ణుడు చెప్పగోరుతున్న కృష్ణుడు, ఈ కృష్ణుడు గీతాకృష్ణుడు, రాధాకృష్ణుడు కాదు. దట్ ఈజ్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కృష్ణ. సో ఈ గీతాకృష్ణుడు ఏమని చెప్తున్నాడు, చెప్పగోరుతున్నాడు. ఏమని చెప్పగోరుతున్నాడు, ఆ పురుషోత్తమ శబ్దము చేత చెప్పబడే ఏ పదము గలదో ఆ పదమును రెండు లక్షణాలతో చెప్తున్నాడు ఆయన. ఏమిటో తెలుసిన, సర్వాత్మత్వం, ఆ పదము యొక్క స్వరూపము సర్వమునకు ఆత్మయై ఉండుట. ఇది ఎలాగంటే మీరు చూడండి, నెక్లెస్ యొక్క ఆత్మ ఏమిటి, బంగారం. కంకణము యొక్క ఆత్మ బంగారం. నోస్ రింగ్ యొక్క ఆత్మ బంగారం. నోస్ రింగ్ అంటే ఏదో పిసరంత ఉంటుంది అనుకుంటున్నారేంటి, నోస్ రింగ్ అంటే ఇలా ఇలా ఉంటుంది,
అది చిన్నదిగా ఉండదు, దాని లోపల నుంచి మన తలకాయ దూరిపోతుంది, అంత ఉంటుంది నోసరి. దాని ఆత్మ ఏమిటి? బంగారం. ఇయర్ రింగ్స్ రెండు ఉంటాయి, వాటి ఆత్మ ఏమిటి? బంగారం. పాదములకు నూపురములు ధరిస్తే దాని ఆత్మ ఏమిటి? బంగారం. ఒడ్యాణము యొక్క ఆత్మ, ఒడ్యాణము అంటే సంస్కృతం, వడ్డాణము అంటే త్రిపురకృతి వికృతి. సో ఓడ్యాళము యొక్క ఆత్మ ఏమిటి? బంగారం. అలాగే కుక్క యొక్క ఆత్మ ఏమిటి? పరమాత్మ. మనిషి యొక్క ఆత్మ పరమాత్మ. నక్క యొక్క ఆత్మ పరమాత్మ. కోతి యొక్క ఆత్మ పరమాత్మ. మన చెర్లపల్లి జైల్లో మన మిత్రులందరో మంది ఉన్నారు, వాళ్ళందరి ఆత్మ ఏమిటి? పరమాత్మ. ఒక ఆశ్రమంలో భక్తులు భజన చేస్తున్నారు, వాళ్ళ ఆత్మ ఏమిటి? పరమాత్మ. సర్వాత్మత్వం, ఇది చెప్పడం ఆయన యొక్క లక్ష్యం. వివక్షు, అది చెప్పాలనుకుంటున్నాడు. ఈ సకల ప్రాణులలో ఉన్న ఆత్మరూపంగా ఉన్న పదము, దానిని మీరు పొందబోతున్నారు, సర్వాత్మత్వం. తర్వాత సర్వ వ్యవహార ఆస్పదత్వం. ఇప్పుడు కోతి గెంతులు వేస్తోంది, ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? దానికి ఆ పరమాత్మ నుండి వచ్చింది. మనిషి పుస్తకం చదివి పెద్ద పెద్ద పాండిత్య ప్రవచనాలు చెప్తున్నాడు, ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? పరమాత్మ నుంచి వచ్చింది. ఇంకొకడు భోగపరాయణుడు, అలా భోగాల్లో డ్యాన్స్లో కావో పీవో మజాకరో అంటూ ఏదో భోగాల్ని అనుభవిస్తున్నాడు, దానికి కావలసినటువంటి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? వాడికి పరమాత్మ నుంచి వచ్చింది. సర్వ వ్యవహార ఆస్పదత్వం. ఇప్పుడు దోమలు ఉంటాయి, అవి ఏం చేస్తాయి? పొగలు చక్కగా నిద్రపోతాయి, ఎక్కడో చెట్ల మీద ఆకుల దగ్గర వాటి నివాస స్థానాలు వాటికి ఉంటాయి, నీటి పడియలు ఇక్కడ అక్కడ హాయిగా విశ్రాంతిగా ఉంటాయి. సాయంకాలం అయ్యేప్పటికీ వీళ్ళు మానవులు ఉన్నారే, వీళ్ళు ఏడయ్యేప్పటికి తలుపులు వేసేసుకుంటారని, మనం తలుపులు వేసుకోవడానికి ముందే చక్కగా బిలబిలబిలాడుతూ లోపలికి వచ్చేసి లోపల విశ్రాంతిగా ఉంటాయి. మనం భోజనాలు అవి చేసి మనం నిద్రపోదాం అనుకునేప్పటికీ అవి అప్పుడు తెలివి తెచ్చుకుని అవి ఆహారాన్ని సంపాదించుకోవటం కోసం ప్రయత్నం చేస్తాయి. అవి ఎంత ఆహారం తీసుకుంటాయి? ఇదిగే మీ శరీరంలోంచి 1 డ్రాప్ బ్లడ్ తీసుకుంటాయి, అంతట్లోకి మీకేం నష్టం వచ్చేసేయదు. సో అది దోమల యొక్క వ్యవహారం. ఆ వ్యవహారానికి కావలసిన చైతన్య శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? వాటికి అపరమాత్మ నుంచి వస్తుంది. కాబట్టి ఇది ఎలాగంటే, దోమ కుట్టింది, మీరు ఇలా కొట్టారు, అది ఎగిరి తక్కపోయింది. ఆ కుట్టే దోమలో ఉండే చైతన్యం, ఈ కొట్టే చేతిలో ఉండే చైతన్యం ఒక్కటే. ఇట్ ఈజ్ లైక్ దాట్. సర్వ వ్యవహారాస్పదత్వం. దీన్ని ఉపనిషత్తులు ఏమన్నారంటే, చక్షుషశ్చక్షు మనసో మనః వాచోహ వాచం. వాచోహ వాచం అని ద్వితీయ ఉంటుంది, ప్రథమాలోకి మార్చుకోవాలి వాచోహ వాక్ అని. ప్రాణస్య ప్రాణ అంటే అన్ని వ్యవహార, శ్రోత్రస్య శ్రోత్రం. కాబట్టి ఇన్ని వ్యవహారములు, వ్యవహారము అంటే ప్రపంచంలో ఉండే శబ్దస్పర్శాదులను తెలియుట, దానికి వ్యవహారము అని పేరు. కాబట్టి ఈ సర్వమును సర్వము తెలుసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు మీరు కుక్క కేసు చూశారనుకోండి, కుక్క మీకు తెలుస్తూ ఉంటుంది, మీరు కుక్కకి తెలుస్తూ ఉంటారు, కుక్కకి తెలుస్తూ ఉంటుంది, దానికి బాస్ తెలుస్తూ ఉంటుంది, బాస్ దగ్గర తోక ఉంటుంది. కుక్కలు చాలా రేసిస్ట్గా ఉంటాయి, ఎవరైనా సన్యాసి వెళ్తున్నాడు అనుకోండి, మురుగుతాయి, కోపంగా మురుగుతాయి. ఏమిట్రా నువ్వు అందరూ వేసుకో ఒక రకంగా డ్రెస్ చేసుకుంటే, నువ్వు ఇలా అవకతవక డ్రెస్ ఏదో వేసుకుని తిరుగుతున్నావు ఏమిటని కోపపడతాయి. అదే ఎవరైనా ఈ ర్యాగ్ పికర్స్ ఉన్నారనుకోండి, ఏ యూ డోంట్ లుక్ క్లీన్ అని వాళ్ళ మీద కూడా అవి కొంత జులుం చేస్తాయి, కొంత జులుం చేస్తాయి, ఏ భవ భవ అని జులుం చేస్తాయి. కుక్కలకి వాటికి మంచి తెలివితేటలు ఉంటాయండి, వాటికుండి తెలివితేటలు పట్టుకుంటాయి. ఆ తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయి? వాటికి ఆ పరమాత్మ నుంచి వచ్చాయి. సర్వ వ్యవహార ఆస్పదత్వం చ వివక్షు. ఇప్పుడు ఇది చెప్పాలి, సర్వాత్మత్వము సర్వ వ్యవహారాస్పదత్వము చెప్పాలి. మీకు రహస్యం చెప్తా, మీరు దేవుణ్ణి ఈ జగత్తులో చూడగలిగారా, మీకు దేవుడు దొరుకుతాడు.
మీరు దేవుణ్ణి ఈ జగత్తులో చూడలేకపోయారా, మీరు ఆ దేవుణ్ణి అలా వెతుక్కుంటూ ఉండడమే, ఆ దేవుడే మీకు దొరికి దేవుడు కాదు. కాబట్టి నేను చెప్పిన అత్యంత సరళమైన దృష్టాంతాలను మీరు గట్టిగా ఆలోచన చేయండి, వాటి గురించి గట్టిగా ఆలోచించండి మీరు. ఎందుకంటే మనిషి ఏం చేస్తాడంటే దేవుణ్ణి దూరం పెట్టుకుంటాడు. ఎలా పెట్టుకుంటాడు? దేవుడు చాలా స్వర్గంలో ఉంటాడు, గాడ్ ఇన్ హెవెన్ అని మీరు ఎప్పుడైతే దేవుణ్ణి దూరం పెట్టుకుంటారో అప్పుడు మీ వ్యవహారాలన్నీ మీరు చేసుకుంటూ ఉండొచ్చు. అప్పుడప్పుడు మీకు అవసరం అనిపించినప్పుడు దేవుణ్ణి ఓ దేవా అంటూ ఉండొచ్చు. దిస్ ఈజ్ ఎ థింగ్ ఆఫ్ కన్వీనియన్స్. అలా చేస్తూ ఉంటాడు మనిషి, అలాంటి పొరపాటు చేస్తాడు, అలాగే చేయకూడదు. దేవుణ్ణి దూరంగా పెట్టుకోకూడదు. దేవుణ్ణి చాలా దగ్గరగా ఉన్న దేవుణ్ణి గుర్తించే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. అలా దూరంగా పెట్టుకున్నాం అనుకోండి దేవుణ్ణి, దూరంగా పెట్టుకుంటే దూరంగానే ఉండిపోతాడు. తద్దూరే తద్వంతికే అని ఉపనిషత్తు చెప్తున్నాయి. ఆ దేవుడు దూరంగా ఉన్నాడయ్యా, నువ్వు కావాలనుకుంటే అండ్ తత్ అంతికే. తద్వంతికే అని ఉంది కదా, తద్ అంతికే. ఆ దేవుడు నువ్వు కావాలనుకుంటే చాలా దగ్గరగా ఉంటాడు. ఇప్పుడు ఎవరో అన్నారు ఆకాశం ఎక్కడుంది, ఆకాశం ఎక్కడుందంటే సూర్యమండలం చుట్టూ ఉందన్నాడు. సూర్యమండలం చుట్టూ ఉంది నిజమే, దాంట్లో తప్పేం లేదు. సూర్యమండలం చుట్టూ ఆకాశం ఉంది. ఇప్పుడు మీరు ఎక్కడ పెట్టారు ఈ ఆకాశాన్ని? దూరంగా పెట్టారు. మీరు కావాలనుకుంటే చాలా దగ్గరగా కూడా పెట్టుకోవచ్చు. ఎంత దగ్గరగా అంటే మీరు గాలి పీల్చేప్పుడు, మాట మాట్లాడేప్పుడు, భోజనం చేసేప్పుడు, ఇదంతా కూడా రక్త ప్రసారము, ఇదంతా కూడా ఆకాశము వల్లనే సంభవం అగుచున్నది. మాట్లాడేప్పుడు కూడా కంఠంలో ఆకాశం ఉంటేనే మాట్లాడగలుగుతారు, లేకపోతే మాట్లాడలేరు. కాబట్టి ఆత్మను మీరు దూరంగా పెట్టుకోవచ్చు, దగ్గరగా పెట్టుకోవచ్చు. ఇక్కడ చాలా దగ్గరగా పెట్టేటువంటి పద్ధతిగా చెప్తాడు శ్రీకృష్ణుడు. దూరాన్ని చెప్తాడు, దగ్గరని చెప్తాడు, రెండింటిని చెప్తాడు. ఇక్కడి నుంచి వచ్చే శ్లోకాలని మనం ఓపిక్గా వాటిని వ్యవస్థ చేసుకోవాల్సి ఉంటుంది. వీ విల్ డూ ఇట్. చతుర్భి శ్లోకై విభూతి సంక్షేపమాహ భగవాన్. శ్రీకృష్ణ భగవానుడు నాలుగు శ్లోకాలతో ఆ పరమాత్మ యొక్క విభూతి సంక్షేపం, విభూతిని సంక్షేపముగా చెప్పినాడు. విభూతి అనగానేమి? ఇది 10వ అధ్యాయంలో నేను విస్తారంగా చెప్పాను, అయినా కూడా ఇంకోసారి గుర్తు చేస్తా. విశేషేణ భవనం విభూతి. భూతి అంటే భవనం. సో ఉండుట, ఎలా ఉండడం? విశేషేణ భవనం. ఇప్పుడు ఈ వైర్ ఉంది, ఈ వైర్లో ఎలక్ట్రిసిటీ ఉందా లేదా? ఉంది. బల్బులో ఉందా లేదా? ఉంది. కానీ వైర్లో ఉండడానికి బల్బులో ఉండడానికి తేడా లేదండి. వైర్లో ఎలా ఉంది? ఉందా లేదా కూడా చెప్పలేనట్టుగా దాగి కనబడకుండగా ఉన్నది. బల్బులో ఎలా ఉంది? అబ్బా, మీరు ఆలోచించండి, వైర్లో ఎలక్ట్రిసిటీ లేదేమో అనిపించి ఇట్లా ఉంది. బల్బులో ఎలా ఉంది? అబ్బా, చాలా గొప్పగా వెలిగిపోతూ ఉన్నది. అంతే, ఉండడం అంతటా ఉన్నది. అయితే ఆ భూతికి విభూతికి తేడా. భూతి అంతటా ఉన్నది, భూతి అంటే ఉండడం అంతటా, విభూతి అంటే వెలిగిపోతూ ఉండడం. అది అంతటా లేదు, బల్బులోనే ఉంది. ఎలక్ట్రిసిటీ సందర్భంలో బల్బులోనే ఉంది, అది విభూతి. కాబట్టి విశేషేణ భవనం విభూతి. సో నాలుగు శ్లోకాల్లో సంక్షేపంగా, అంటే ఊరికే ఛాదస్తంగా, వందలాది దృష్టాంతాలు కాకుండా ఏవో 2-3-4 దృష్టాంతాలు 4 శ్లోకాల్లో ఆయన చెప్తాడు. ఆ పరమాత్మ యొక్క ఉండుటను చెప్తాడు. ఎలా ఉండడము? మీరు చాలా తేలికగా గుర్తుపట్టగలిగి ఇట్లా ఉండడాన్ని చెప్తాడు. శంకరులు అనేక సందర్భాల్లో అంటారు, ఘటః అస్తి అన్నప్పుడు ఆ సత్ ఏది గలదో అది పరమాత్మయే. పరమాత్మ యొక్క అస్తిత్వమే ఆ ఘటమునకు సంక్రమించినది. యస్యైవ స్ఫురణం
సదాత్మకం సత్ అసత్కల్పార్థకం భాసతే. ఘటము అసత్కల్పం, అది ఘటము యథార్థంగా ఉన్నది కాదు, అది నామరూపాలు మిథ్య. ఆ మిథ్యానామరూపములలో సద్రూపంగా పరమాత్మయే ప్రకాశిస్తున్నాడు, అది హయ్యెస్ట్ ఫిలాసఫీ. కాబట్టి నీకు దేవుడు ఎక్కడ దేవుడు ఉన్నాడా? ఉన్నాడు. ఎలా చెప్పగలవు? నువ్వు చెప్పు నాకు. ఘటమున్నదా చెప్పు నాకు. ఉన్నది. ఘటము యొక్క ఉనికి యందు దేవుని యొక్క ఉనికిని నీవు తెలుసుకోగలగాలి. అది హయ్యెస్ట్ ఫిలాసఫీ, ఘటము యొక్క ఉనికిలో దేవుని యొక్క ఉనికిని గుర్తించగలగడం. కానీ అందరూ అంత పని చేయలేరు. మానవుని మస్తిష్కము చాలా బలహీనంగా ఉంటుంది. మనుషులు చాలా ప్రెజుడిషస్ ఫిక్సేషన్స్ పెట్టుకుని ఉంటారు. ఘటము దేవుడు అంటే ఏమిటండి, ఈయన ఇలాంటివన్నీ చెప్తాడు, ఘటం దేవుడు ఎలా అవుతుంది, తిక్కుమాలింది కుండ, అది మంగళం కూడా కాదు, మంగళం కూడా కాదు. ఓసారి నేను ఒక ఘటం పట్టుకుని వస్తున్నా పొద్దున్నే, ఏదో ఘటం ఏదో అవసరం వచ్చింది. మేము గురుకులంలో ఏదో వేదం అది వెళ్ళిస్తూ ఉండేవాళ్ళం. చిన్న వయస్సు లేడీకి లేచిందే పరుగన్నట్టుగా ఘటం కావాలనిపించింది. అంతే ఘటం ఎంత ఉంటుందంటే అనా అనా అయి తీసుకుంటాడు ఘటం. ఆ రోజుల్లో అన్నీ అనాకి దొరుకుతూ ఉండేవి. ఒక అనా పట్టుకుని పరిగెత్తుకుని కుమ్మరి ఓ పాకలో ఉండేవాడు ఆయన. ఆయన ఇంటి బయట ఘటాలు చేసుకుని అమ్ముకుంటూ ఉండేవాడు ఆయన. ఆయన దగ్గరికి వెళ్ళిపోయి నాకు ఘటం కావాలని, ఏం పంతులు ఇలా వచ్చావు పొద్దున్నంటే ఘటం కావాలి, ఓకే నీకే ఘటం కావాలి కావాలి అనా. ఆయనకు అనా ఇచ్చేసి నేను ఘటన తీసుకుని వచ్చేస్తున్నా. వచ్చేస్తుంటే ఏమిటో ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు పది మంది నన్ను తిట్టేస్తున్నారు. ఏమిట్రా బుద్ధి లేదా, ఇది అది అని తిట్టేస్తున్నారు. ఏమిటో అందరూ ఇంతలా తిట్టేస్తున్నారు నన్ను ఏమిటని చూసి. అందరూ కావాల్సిన వాళ్ళే, అన్నలు తమ్ముళ్ళు భార్య భార్య కాదు తల్లి తండ్రి పెత్తండ్రి పింతండ్రి అందరూ తిట్టేస్తున్నారు. ఉమ్మడి కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ తిట్టేస్తున్నారు. పుట్టిన బుద్ధి లేదు పోతలకి ఇలా తిట్టేస్తున్నారు. నేను ఆశ్చర్యపోయి ఎందుకు రాలా తిట్టేస్తున్నామంటే పొద్దున్నే కుండ పట్టుకుని బయలుదేరాడు, బుద్ధి లేకపోతే సరే అని తిట్టారు. నేనేమిటి కుండ తప్పేమిటంటే, అరే వాడిని నోరు ముయ్యమనండి ఈ పాటికి, వాడి చేతిలో ఆ కుండ తీసుకోండి ఎవళ్ళన్నాను అని అప్పుడు నేను అడిగాను. ఆ కుండ అవతల పారేసి అడిగాను, ఏమిటో విషయం ఏమిటో చెప్పండి. పొద్దున్నే కుండ పట్టుకుని బయలుదేరడం అంత అమంగళం అదే కానీ మరొకటి లేదురా బాబు. అంటే ఏమిటి అమంగళం అని అడిగి, ఏ వీడంత మూర్ఖుడు వీడే కానీ వీడికి నోరు విప్పి చెప్పేది కూడా కాదు ఇది అని మనం అలా అనుకుంటాం. ఘటన గురించి ఎంత ప్రెజుడిస్ ఉందో ఆలోచించండి. మీరు కుండ అనేప్పటికీ భయపడిపోతారు జనాలు, ఎవళ్ళో పోయినంత దుఃఖం భయం పడతారు. కుండ అనే మాట అసలు అన్నే వద్దు. అంత పూర్వాగ్రహము, అంతటి ప్రెజుడిస్ ఫిక్సేషన్ అవన్నీ మనస్సులో పెట్టుకుని మీరు ఉంటే మీకు ఘటమునందు ఈశ్వరుని యొక్క సత్ని మీరు ఎలా గుర్తించగలుగుతారు? గుర్తించలేరు. అంటే మనుషుల మస్తిష్కములలో ఎన్నెన్ని ఫిక్సేషన్స్ ఉంటాయన్న దానికి దృష్టాంతంగా చెప్పా. అంచేతనే మనకి విభూతులు అవసరమైనాయి. అట్లీస్ట్ టు బిగిన్ విత్ కొంత విభూతుల యందు ఈశ్వరుణ్ణి భావన చేయటం అభ్యాసం చేస్తే కొంతవరకు ఉపయోగపడుతుంది. అందుకోసం శ్రీకృష్ణుడు ఆ విభూతులను చెప్తూ ఉన్నాడు. యదాదిత్యగతం తేజ, ఆదిత్యుని యందు, ఆదిత్యుడు అంటే సూర్యుడు, సూర్యుని యందు తేజస్సు గలదు. సూర్యుడు గురించి వేదమంత్రాల్లో ఏమని చెప్పారంటే సూర్య ఆత్మా జగతస్తస్థుషశ్చ. ఎప్పుడైనా విన్నారా? సంధ్యావందనం చేసి వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది ఈ మంత్రం. సూర్య ఆత్మా జగతః తస్థుషశ్చ. ఇప్పుడు మనకు వచ్చిన మంత్రాలు ఏవో అసలే వచ్చిన మంత్రాలే కొద్దిగా వచ్చాను, రెండో మూడో నాలుగో అరడదన మంత్రాలు వచ్చు. వాటికి అర్థం తెలుసుకుంటే మంచిది. మొత్తం వేదం అంతా చదివిన వాడికి అర్థం తెలుసుకోవడానికి మళ్ళీ ఏళ్ళు పడుతుంది. మనకు వచ్చిన మంత్రాలే నాలుగైనప్పుడు వాటికి అర్థం తెలియడంలో కష్టమే ఉండదు. జగతః కదిలే ప్రాణులకు, తస్థుషః కదలని ప్రాణులకు చ కూడా సూర్యః ఆత్మా. ఆ సూర్యభగవానుడే సారమై ఉన్నాడు.
ఇప్పుడు ఈ దేహంలో ఉన్న శక్తి అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది? ఆ సూర్యుడి నుంచే వచ్చింది. చెట్టు చామలలో ఉండే శక్తి అంతా కూడా సూర్యుడి నుంచే వచ్చింది. కాబట్టి ఈ భూలోకం మీద భూమండలంలో ఏ ఏ ప్రాణులు కదులుతున్నవో కదలనివో వాటన్నిటికీ కూడా ఆ ప్రాణశక్తి రూపంగా ఆ సూర్య భగవానుడే ఉన్నాడు. సూర్యుని యందు రెండు అంశములు గలవు. ఒకటి వేడి, రెండు కాంతి. రెండు కలిస్తే తేజ అని అంటారు. యద్ ఆదిత్యగతం తేజ, సూర్యుని యందు తేజస్సు గలదు అంటే వెలుగు వేడి రెండు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి సూర్యుని యందు. ఎంత ఎక్కువగా ఉన్నాయంటే ఆయన వెలుగుని వేడిని అలాగా గుట్టలు గుట్టల కింద పోసేస్తూ ఉంటాడు. ఆయన ప్రసరించేటువంటి వెలుగు వేడిలో 0.00000001% మనకు వస్తుంది సూర్యుడి నుంచి వచ్చే వెలుగు వేడిలో. అంత వెలుగు వేడి ఉన్నది ఆ తేజస్సు. అది ఎంత తేజస్సు అంటే అఖిలం జగత్తు భాసయతే, సకల జగత్తుని కూడా అది ప్రకాశింపజేస్తోంది. ఉద్యంతమస్తమాదిత్యమభిధ్యాయన్, విన్నారా? సంధ్యావందనం అండి. ఉద్యంతం అస్తన్యంతం ఆదిత్యం అభిధ్యాయన్, మీరు ఉదయిస్తున్న సూర్యుడికి అభి అంటే అభిముఖంగా నిలబడి దండం పెట్టండి, దండం పెట్టి ధ్యానం చేయండి. ఎంతసేపు వీలుపడితే అంతసేపు ధ్యానం చేయటం. ధ్యానం చేయడం అంటే శరీరంతో దండం పెడతాం, నోటితో మంత్రం చెప్తాం, మనస్సుతో భావన కూడా చేస్తాం. అయితే మనకి సమస్య ఎక్కడ వస్తుందంటే చేత్తో దండం పెడతాము, నోటితో మంత్రం చెప్తాము, మనస్సుతో భావన చేయడం దగ్గర కొంత ఇబ్బంది మనం ఎదుర్కొంటాము. కారణం ఏంటంటే మనస్సు సూక్ష్మంగా ఉంటుంది. ఇప్పుడు కూడా సూక్ష్మమైనది దానిని పట్టుకోవడం కష్టం. ఇప్పుడు ఆ ద్వారంలోంచి వెళ్ళిపోరా అంటే వెళ్ళిపోవచ్చు. స్థూలంగా ద్వారం ఉంది, మీరు స్థూలంగా ఉన్నారు, వెళ్ళిపోతారు. సూదిలో దారం పెట్టరా అంటే ఎంతో కష్టం అవుతుంది, ఎందుకంటే సూక్ష్మంగా ఉంటుంది కనుక. సో అలాగే సూర్యుడికి దండం పెట్టు, మంత్రం చదువు, ఈ రెండూ చేసేస్తాం, కానీ మనస్సుతో భావన చెయ్యి అన్నది మీరు పని కట్టుకుని చేయాల్సి ఉంటుంది. అది ఎలా చేయాలి? ఎలా చేయడం ఏమిటి? మనస్సుతో భావన చెయ్యి అని గుర్తుపెట్టుకుని భావన చేయడమే. ఇంకొకటి దానికి ఎలా అంటూ ఏమి ఉండదు. భోజనం ఎలా చేయాలి? భోజనం ఎలా చేయాలి? ఎలా చేయడం ఏమిటి? చేస్తూ ఉంటారే కదా, అలాగే చేయడం అంతే. అలాగే సూర్యుని వైపు తిరిగి నమస్కరిస్తూ భావన చేయాలి. అయితే సూర్యుడు మరీ పైకి వచ్చిన తర్వాత చేయకూడదు, ఎందుకంటే సూర్యుడు మరీ 8-9 అయినప్పుడు సూర్యుడు కేసి ఎదురుకుండా నిలబడి చేశారనుకోండి, అలా కొంతకాలం చేస్తే మీ కన్నుకి లేనిపోని సమస్యలు వస్తాయి. కాబట్టి అలా చేయకూడదు. ఉదయిస్తున్న సూర్యుడు అంటే, ఉదయిస్తున్న సూర్యుడు ఎక్కడుంటాడు? మీరు ఇలా నిలబడ్డారనుకోండి, హొరైజన్లో మీకు ప్యారలల్గా ఉంటాడు, లేదా వర్షమే. వెరీ గుడ్, అదే సూర్యుని యొక్క ప్రజ్ఞ, ఆ వర్షమే. సో ఇలా ప్యారలల్గా ఉంటాడు సూర్యుడు. ఆ ప్యారలల్ కంటే డౌన్లో ఉంటాడు, ఈ సేమ్ లెవెల్, ఐ లెవెల్కి డౌన్లో ఉంటాడు, లేదా ఐ లెవెల్తో ఈక్వల్గా ఉంటాడు, లేదా ఐ లెవెల్కి కొంచెం పైకి ఉంటాడు. అలాగ ఇలాగ చూడడమే సూర్యుడిని, అంతే తప్ప అలా కాదు. అటువంటి సమయంలో సూర్యుడికి వేసి కొద్దిసేపు చూడొచ్చు, డైరెక్ట్గా కాదు. అప్పుడు కూడా అలా సూర్యుడికి చూసి తల ఉంచి నమస్కరించి భావన చేసుకుంటూ అలా మీరు చెయ్యాలి. దీన్ని నిత్యకర్మ అంటారు, ఎందుకంటే సూర్యుడు ప్రతిరోజు ఉదయం వస్తాడు. ఉద్యంతమస్తం యంతం, వెళ్ళిపోయేప్పుడు కూడా ఇలాగే చెయ్యాలి. అయితే ఆధునిక లైఫ్ స్టైల్లో వెళ్ళిపోయేప్పుడు కష్టం అవుతుంది, ఎందుకంటే ఏవో ఉద్యోగాలు ఇవేవో చేస్తూ ఉంటారు కనుక. ఉదయించేప్పుడు మటుకు తప్పకుండా దీని గురించి ఆలోచించాలి. ఉద్యంతమస్తయ్యంతమాదిత్యమభిధ్యాయన్ కురువన్, ఈ కర్మను రోజు చేస్తూ ఉండాలి. బ్రాహ్మణో విద్వాన్, తెలిసి చేయాలి. మీకు వేదమంత్రాలలో
విద్వాన్ అని ఉంటే పండితుడు అని అర్థం కాదు, అని అర్థం కాదు. అది ఉపాసనకి సంబంధించిన పదం. అది విద్వాన్ అంటే అది తెలిసి చేయుట. అదిగో సూర్య భగవానుని రూపంగా, సూర్యుడు రూపంగా ఆ పరమాత్మయే మన ముందు ప్రకాశిస్తున్నాడు అని తెలిసి చేయాలి. తెలిసి విద్వాన్ సకలం భద్రమశ్నుతే, విద్వాన్ తెలిసి చేసినట్లయితే సకలం భద్రమశ్నుతే అన్ని మంగళాలు మీకు కలుగుతాయి. నిజానికి ఆ టైంకి సూర్యుడు ఉదయించే టైంకి మీరు స్నానం చేసి సూర్యుడు ఎదురుకుండా నిలబడి దండం పెట్టడమే పెద్ద మంగళం. ఇంకా అంతకంటే వేరే మంగళం అక్కర్లా. అంటే అర్థం ఏంటంటే మీరు ఆరోగ్యంగా ఉన్నారు, చక్కగా ఉత్సాహంగా డిసిప్లిన్డ్గా ఉన్నారు అని తెలుస్తూనే ఉంది కదా. రోగాలు అవి లేకుండా దేవుడి ముందు ఇలా నిలబడి దృఢంగా నిలబడి నమస్కారం చేస్తున్నారు, అది ఆరోగ్యం కాదు. అది సకలం భద్రమశ్నుతే ఎందుకో తెలుసిన, అసావాద్యో బ్రహ్మేతి, ఈ ఆదిత్యుడే ఆ పరమాత్మ. ఒకరోజు పొద్దున్న నేను ఎటో వెళ్తున్నా, ఒకతను స్కూటర్ మీద వేగంగా వెళ్ళిపోతున్నాడు. హలో స్వామీజీ, ఏదో కలిసా, ఏటో ఇటు ఎటు వెళ్తున్నావని ఉరికి మాట వరుసకి వచ్చినది. సూర్య దేవాలయానికి వెళ్తున్నానండి అన్నాడు. సూర్యదేవాలయం తిరుమలగిరిలో ఉంది, అక్కడికి వెళ్తున్నానండి అన్నాడు. నేను ఒక్కసారి వెళ్ళరా అన్నాను. వచ్చాడు, అలా చూడని చెప్పాను. చూస్తే సూర్యుడు కనపడ్డాడు. సూర్యుడు అప్పుడే ఉదయిస్తూ ఉన్నాడు. అతను సూర్య దేవాలయానికి వెళ్ళి దండం పెట్టుకుని ఆఫీస్కి వెళ్ళిపోయే హడావిల్లో ఉన్నాడు. పెట్టు దండం పెట్టు, అలా తిరగబడి దండం పెట్టు. అలా పనిచేస్తూ ఉంటుంది మనిషి బుద్ధి. ఎలా పనిచేస్తుందంటే, సో కఠినం న పచ్యతే సరళం న రోచతే. నాకు సడన్గా గుర్తుకొచ్చింది, చూడండి ఎక్కడి నుంచి గుర్తుకొచ్చింది. ఇది సూత్రం, దీన్ని సమతా సూత్రము అంటారు, వినోబా భావే గారి సూత్రం. దాని ఆధార్ కూడా మీకు చెప్తున్నా, కఠినం న పచ్యతే సరళం న రోచతే. వీడికి వంకాయ కారం పెట్టి కూర వేసి భోజనం పెడితే అరగదు, బెండకాయ చప్పిడి కూర చేసి భోజనం పెడితే నచ్చదు, అది సంగతి. కాబట్టి కలబడుతున్నట్ల సూర్యుడు దండం పెట్టు అంటే వీడికి నచ్చదు. దేవాలయానికి వెళ్ళాలి, టికెట్ కొనాలి, క్యూలో నిలబడాలి, ఏదేదో చేయాలి. ఆ కనపడి కనపడని విగ్రహాన్ని దూరం నుంచి చూసి కనపడిందని సంతోషపడి బయటికి రావాలి. ఏం కనపడుతుంది, ఇక్కడి నుంచి అక్కడ ఉంటాడు దేవుడు. నేను గురువాయూరప్ప దేవాలయానికి వెళ్ళాను. వెళ్ళి ఎలా తోసేస్తున్నారు చూశాను. స్వామీజీ మీకు కనపడింది అన్నాను. ఎందుకంటే కనపడేది కాదు, ఆల్రెడీ తోసేసారు, ఇంకా కనపడేది కనపడలేదంటే ఏం చేయాలి, తూర్పు తిరిగి దండం పెట్టాలి. ఆల్రెడీ అలా అదే చూసి లోపల తోసేసారు, నాకైతే కనపడలేదు. నిజం చెప్పద్దు, కనపడలేదు, అయిపోయింది. సరే ఏదో హోటల్లో రూమ్ బుక్ చేశారు, వెళ్ళి పడుకునేప్పటికి 11 అయింది. మొన్నటి పొద్దున్న 5 ఏదో చిన్న ఫేవరిష్గా లేచాను. లేచి ఒకప్పుడు టీ ఏదో తాగుదాం అనుకుంటుంటే, స్వామీజీ మళ్ళీ దర్శనానికి వస్తారా అని అడిగారు. అంటే నిన్న కనపడలేదని మనస్సులో ఉండి అలా చూశాను. చూస్తే పెద్దాపురం చేంతాడంత ఉండి క్యూ, నిన్న అయిపోయింది దర్శనం అని చెప్పాను. ఏమిటి దర్శనం చేస్తారు, ఏం దర్శనం చేస్తారు, అది ఏమైనా కనపడుతుందా పెడుతుందా. ఇప్పుడు ఇక్కడ మన వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్తే మన యోగ బాలాజీ చక్కగా కనపడుతుంది. తిరుపతి వెళ్తే ఏం కనపడుతుంది మీకు, ఉంటే ఏదో ఉన్నట్టు కనపడుతుంది. కాబట్టి ఆ కన ఉదయించేటువంటి సూర్యుడిని అసావాదిత్యో బ్రహ్మేతి బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి. ఆ ఆదిత్యుడే బ్రహ్మ కాదండి, కాదయ్యా నువ్వు బ్రహ్మవే, నువ్వు కూడా బ్రహ్మవే. బ్రహ్మ అయ్యుండి బ్రహ్మకి నమస్కారం చేసి బ్రహ్మని వర్షిప్ చేసి బ్రహ్మలో విలీనమగుచున్నాడు. బ్రహ్మ బ్రహ్మని పూజించి బ్రహ్మను చేరుతున్నాడు. బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి య ఏవం వేద అసావాదిత్యో బ్రహ్మ. ఈ ఉదయించే సూర్యుడే ఆ పరమాత్మ. చూడండి ఇది ఎలా ఉందనో. కాబట్టి యదాదిత్యగతం తేజ జగద్భాసయతే అఖిలం, అఖిలం జగత్ భాసయతే. ఆదిత్య
మండలమునందుండే తేజస్సు, అదే ఈశ్వరుడు. గాయత్రీ మంత్రం, నా గాయత్ర్యా పరం మంత్రం, నా మాతు పరదైవతం. బ్రహ్మచారులు గృహస్థులు వాళ్ళకి గాయత్రి మీద ఇంట్రెస్ట్ ఉండదు, ఏదేదో మంత్రాల వెంట పరుగులు తీస్తూ ఉంటారు. ఇప్పుడు మార్కెట్ ఎలా ఉంటుందంటే మనకుండే క్రేజ్ని బట్టి మార్కెట్ ఉంటుంది. మనకి దేని మీద క్రేజ్ ఉంటే మార్కెట్ దానికి తగ్గట్టుగా నిర్మాణం అవుతూ ఉంటుంది. మార్కెటే కాదు, అన్నీ అలాగే ఉంటాయి, మతం కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు జనాలకి మంత్రాలు కావాలనుకోండి, మంత్రాలు కావాలంటే మంత్రాలు దొరుకుతాయి, ఏవేవో మంత్రాలు ఉంటాయి లోకంలో. ఈ మధ్యన మాకు ఏమిటో సరిగ్గా ఏది కలిసి రావట్లేదండి, జీవితంలో ఏదో హర్కత్ బర్కత్గా అనుకూలంగా లేదు. అంటే సమ్ కైండ్ ఆఫ్ అన్ ఉర్దూ ఎక్స్ప్రెషన్ హర్కత్ బర్కత్ అంటారు, అంటే అది సరిగ్గా లేదు, ఏది కలిసి రావట్లేదు, అన్నీ కూడా అసందర్భంగా ఉంటున్నాయి, ఏదైనా మంత్రం చెప్పండి అంటే గాయత్రి వల్ల గాయత్రి మాకు వచ్చునండి. గాయత్రి వల్ల ఏమవుతుంది, గాయత్రి మంత్రం ఇప్పుడు ఇదేమి తెలియదా పెట్టేదే, అదేదో మోక్షం ఏదో అంటారు. ఇప్పుడు ఇమీడియట్ సమస్యకి పరిష్కారం అయ్యే మంత్రం ఏదైనా చెప్పండి చెప్పండి అంటే సరే ఇలారా గురుదక్షిణ ఇవ్వు, గురుదక్షిణ తీసుకొచ్చారు తీసుకొచ్చారు మంచిది. ఓం గుం గురవే నమః పో జపం చేయి అని వాడిని గుం గురవే నమః అని మంత్రం అప్పచెప్పి పంపించేయడం, అది సో దాన్ని జపం చేస్తూ ఉంటాడు. దిస్ ఈజ్ హౌ పీపుల్ ఆర్. గురవే నమః అంటే మంత్రంలా అనిపించదు, గురవే నమః అన్నారు, ఈ డజంట్ లుక్ లైక్ మంత్ర. కాబట్టి దాని ముందు ఓం పెట్టాలి, మన ఓం లేకపోతే అసలు మంత్రమే లేదు. ఓం ఈజ్ ఎ వ్యాలిడ్ సిలబుల్, కాబట్టి జస్ట్ టు గివ్ ఇట్ ఎ షేప్ ఆఫ్ ఎ మంత్ర యాడ్ వన్ థింగ్ మోర్, ఓం గుం గురవే నమః అలా. ఈ బీజాక్షరాలు అనేవి కొన్ని శాస్త్రీయంగా ఉన్నాయి, కొన్ని కల్పితములు, ప్యారోడీ అంటారు. ప్యారోడీ అంటే ఒకదాన్ని చూసి ఇంకొకటి కల్పించటం, అలాగే ఉంటాయి. అలాంటి మంత్రం ఏదో, కాబట్టి గాయత్రీ మంత్రం గృహస్థులు, ది పాయింట్ దట్ ఐఎమ్ ట్రయింగ్ టు మేక్ ఈజ్ గృహస్థులకు గాయత్రి, బ్రహ్మచారులకు గాయత్రి, వానప్రస్థులకు కూడా గాయత్రి, సన్యాసులకు గాయత్రి ఉండదు. వీళ్ళు మంత్రత్యాగం చేస్తారు, గాయత్రి మంత్రాన్నే త్యాగం చేస్తారు, మిగతా మంత్రాలను కూడా దాంతో పాటుగా ఓం అనే మంత్రాన్ని అట్టి పెట్టుకుంటారు. ఓంకారం అనే మంత్రం ఉంటుంది సన్యాసులకి, మిగతావేమీ ఉండవు. ఇది ఒక వ్యవస్థ. కాబట్టి ఆ గాయత్రీ మంత్రం చూడండి మీరు. సో అంటే ఇప్పుడు సన్యాసి గాయత్రీ మంత్రాన్ని ఉచ్చరించకూడదని కాదు అభిప్రాయం, ఉచ్చరించవచ్చు, ఎందుకు ఉచ్చరించకూడదు, అన్ని మంత్రాలని ఉచ్చరించవచ్చు, కానీ గాయత్రీ మంత్ర ఉపాసన ఉండదు, గాయత్రి ఓంకారోపాసనే ఉంటుంది, అది సమ్ విధి. ఎనీవే గాయత్రీ మంత్రం చూడండి ఎలా ఉంటుందో, చాలా సింపుల్గా ఉంటుంది. మీరు మంత్రాన్ని స్పష్టంగా ఉచ్చరించడం నేర్చుకోవాలి, మంత్రాన్ని ఉచ్చరించేప్పుడు సరిగ్గా ఉచ్చరించాలి. నేను గత చాలా కాలం నుంచి అమెరికా వెళ్తున్నాను, నేను అమెరికా వెళ్తూనే నేను గమనించిన మొదటి సత్యం ఏమిటంటే నా ప్రొనన్సియేషన్లో మార్పులు చేసుకోవాలి, ఇంగ్లీష్ పదాలని నేను ఉచ్చరించే విధానము బాగులేదు కొన్ని పదాలకి అని నాకు అర్థమైంది. అప్పటి నుంచి నేను ప్రతి క్షణము కూడా ఫోకస్గా పెట్టుకుని ఆ ఉచ్చారణని ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేసుకున్నా. నేను ఒకసారి ఎగనెస్ట్ అన్నా, ఇండియాలో అందరూ ఎగనెస్ట్ అనే అంటారు, ఎగనెస్ట్ అనేది తప్పు కదా, దాని స్పెల్లింగ్ ఎలా ఉంది, AGAINST అని ఉంది, యూ హ్యావ్ టు ప్రొనౌన్స్ ఇట్ యాజ్ అగెయిన్స్ట్, అలా ప్రొనౌన్స్ చేయాలి, వాళ్ళు అలాగే ప్రొనౌన్స్ చేస్తారు, అగెన్స్ట్ అనే ప్రొనౌన్స్ చేస్తారు తప్ప ఎగెనెస్ట్ అనే ప్రొనౌన్స్ చేయరు. నేను ఒకసారి ఎగెనెస్ట్ అన్నా, ఒక కుర్రాడు 7 ఏళ్ల కుర్రాడు స్వామి ఆర్ యూ సేయింగ్ అగెన్స్ట్ అని అడిగాడు. 7 ఏళ్ళు ఉండవు వాడికి, అంటే నేను యా దట్ ఈజ్ వాట్ ఐఎమ్ సేయింగ్. దెన్ వై డూ యూ సే రాంగ్లీ, ఈ లోపల లోపల నుంచి అమ్మగారు ఏమిట్రా స్వామిజీతో ఎలా మాట్లాడుతున్నావు, తప్పు తప్పు అని అంటున్నారు. ఏమో తప్పు ఏమీ కాదు, లెట్ హిమ్ స్పీక్ చెప్పమ్మా. దెన్ వై డూ యూ స్పీక్ రాంగ్లీ, యా ఐ మిస్డ్ ఇట్, నవ్ ఐ విల్ కరెక్ట్ మై సెల్ఫ్, యూ ప్లీజ్ కరెక్ట్ మీ అగెన్స్ట్.
ఓకే అగెన్స్ట్. ఆ భాషను అలాగా మనం ఉచ్చరించాలి. నేను ఒకసారి ఈ దేవాలయంలో ఉండేదాన్ని ఏమంటారంటే ఆల్టర్ అంటారు, ALTAR. నేను ఒకసారి అల్టార్ అన్నాను. ఏమిటో ఈ ఏ మొదటి ఏకి దీర్ఘము, రెండో ఏకి హ్రస్వము ఉండాలి తప్ప మొదటి ఏ దీర్ఘము రెండు అలాగా ఆ కన్ఫ్యూషన్లో అల్టార్ అన్న. వాళ్ళకి అర్థం కాలేదు. క్లాస్ అయిన వెంటనే ఒక అమ్మగారు నా దగ్గరికి వచ్చి, వాట్ వాస్ ఆర్ దట్ దట్ యు ఆర్ టాకింగ్ అంటే ఎప్పుడు అప్పుడు ALTAR స్వామికి, ఇట్ ఈస్ నాట్ అల్టార్, ఇట్ ఈస్ ఆల్టర్. ఓ ఇజ్ ఇట్. సో ఫస్ట్ ఇయర్ దీర్ఘం అన్నమాట, సెకండ్ ఇయర్ హ్రస్వము. నేనేం చేశాను, ఫస్ట్ ఇయర్ హ్రస్వం చేసి సెకండ్ ఇయర్ దీర్ఘం చేశాను, రాంగ్ అంతే. అప్పుడు రూమ్కి వచ్చి ఇంపోజిషన్, ఆల్టర్. ఉచ్చరించేప్పుడు సరిగ్గా కరెక్ట్ చేసుకుని ఉచ్చరించద్దు. నాకు వాళ్ళు చెప్పారు, స్వామీజీ మీ ఉచ్చారణ చాలా అద్భుతంగా ఇంప్రూవ్ అయిపోయిందండి అని చెప్పేసి వాళ్ళు నాకు సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. అదేదో కాగితం మీద రాసి ఉండాయా, నేను ఫ్రేమ్ పెట్టుకుంటాను అని కూడా. సో ఉచ్చారణ మనం దిద్దుకోవాలి, అంతేగాని తప్పుగా ఉచ్చరించకూడదు. ఎందుకంటే గాయత్రీ మంత్రం గురించి చెప్పబోతున్నాను, అందుకోసం అన్నాను. ఇది గాయత్రీ మంత్రార్థమే అక్కడ ఉన్నది. గాయత్రీ మంత్రంలో ఓం అని ఉంటుంది, ఓంతో ఉంటుంది మంత్రం. భూర్భువస్సువహ అని వ్యాహృతులు అది కూడా పెడతారు. ఓం భూర్భువస్సువహ అని పెడితే ఇంకా మళ్ళీ ఓం అక్కర్లేదు, మళ్ళీ ఓం దత్సవిధు అలా అక్కర్లేదు. ఒకసారి ఓం వస్తే అది చాలు, మళ్ళీ మధ్యలో మీకు గుర్తొచ్చినప్పుడల్లా ఓం అంటూ ఉండక్కర్లేదు. ఓం అనాలి, ఓం అనకూడదు, అలా అనకూడదు, ఓం. సో ఓం భూర్భువస్సువహ ఓం తనో తత్సవితృ అని మొదలుపెట్టాలి. తత్సవితృవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః విసర్గుంటుంది, యోనః ప్రచోదయాత్ అని ఉచ్చరించాలి. దాని అర్థం ఏమిటో తెలుసిన, అదిగో ఎదురుకుండా కనపడే సూర్య భగవానుడు, సూర్యుడు. నిజానికి సూర్యుడు కాదు, సూర్యమండలం ద్వారా సకల ప్రాణికోటిని సృష్టించి కాపాడే ఆ పరమాత్మ సవితుహు. సవిత అంటే సూర్యుడని కాదు, ప్రజాపతి, సృష్టికర్త అంటే ద క్రియేటర్. ద క్రియేటర్ అంటే ఎవడు? గాడ్. కాబట్టి ఆ పరమాత్మ యొక్క తేజస్సు సూర్యమండలమునందు గొప్పగా ప్రకాశిస్తూ ఉన్నది. ఇప్పుడు బల్బు ప్రకాశిస్తోందా, లేకపోతే బల్బునందు ఎలక్ట్రిసిటీ ప్రకాశిస్తోందా? బల్బునందు ఎలక్ట్రిసిటీ ప్రకాశిస్తోంది. ఎలక్ట్రిసిటీ ఈజ్ యూనివర్సల్, బల్బ్ ఈజ్ ఎ లిమిటెడ్ ఎడ్జంక్ట్ ఉపాధి, లిమిటెడ్ ఉపాధి. లిమిటెడ్ ఉపాధి అయిన బల్బులో అన్లిమిటెడ్ ఎలక్ట్రిసిటీ ప్రవేశించి తనను తాను ఒదిగించుకుని, తనను తాను ఒదిగి ఎలక్ట్రిసిటీ ఒదగాలి. ఒదగలేదనుకోండి బల్బు కాలిపోతుంది. 10,000 ప్రవేశించేసిందనుకోండి కాలిపోతుంది. కాబట్టి బల్బులోకి ఎంత ప్రవేశించాలి? 200 ప్రవేశించాలి, 10,000 ప్రవేశించకూడదు. మీరు సెల్ ఫోన్ ఛార్జ్ చేసుకుంటారు, సెల్ ఫోన్ ఛార్జర్ ఉంటుంది, ఆ ఛార్జర్ ఆ స్విచ్ దగ్గర పెట్టేది, ఆ సాకెట్లో పెట్టేది ఎలా ఉంటుంది, ఎంత ఉంటుంది, ఎందుకు అంత ఉంటుంది? ఆ సాకెట్లో 220 ఉంటుంది ఎలక్ట్రిసిటీ, అది మీకు 2-3 తగ్గించి సెల్ ఫోన్లోకి పంపిస్తుంది. మొత్తం 220 ఎంత పెట్టేశారనుకోండి సెల్ ఫోన్లోకి, ఈ సెల్ ఫోన్ పోతుంది. కాబట్టి ఎలక్ట్రిసిటీ ఒదిగి ఆ సెల్ ఫోన్లో ప్రవేశిస్తుంది. అలాగే ఎలక్ట్రిసిటీ ఒదిగి బల్బులో ప్రవేశిస్తుంది, అలాగే ఆ పరమాత్మ యొక్క తేజస్సు ఒదిగి సూర్యమండలంలో ప్రవేశించినది, ఒదిగి. కాబట్టి సవితుహు వరేణ్యం భర్గః, ఆ పరమాత్మ యొక్క సర్వశ్రేష్టమైన తేజస్సు. ఎటువంటి తేజస్సు అంటే అనంతమైన తేజస్సు. అంత తేజస్సు సూర్యమండలంలో ప్రవేశిస్తే సూర్యమండలం చిన్నాభిన్నం అయిపోతుంది, ముక్కలు ముక్కలు అయిపోతుంది, ఉండదు. అది ఒదిగి సూర్యమండలంలో ప్రవేశించింది. సవితు వరేణ్యం భర్గో దేవస్య, సవితుహు దేవస్య వరేణ్యం భర్గః, సూర్యమండలమునందు ప్రకాశిస్తూ ఉన్నది. దాన్ని మేము ధ్యానము చేస్తున్నాము ధీమహి. ఎలాగంటే అదే తేజస్సు ఇక్కడ కూడా ప్రవేశించింది.
ఎందుకంటే సూర్యుడి కేసు చూడాలంటే చూపు వెనకాల ఆ వెలుగు ఉండాలి, సూర్యుడిని భావన చేయాలి అంటే మనస్సు వెనకాల వెలుగు ఉండాలి. మనస్సు మనసో మనః చక్షుషస్ చక్షుహు, ఆ తేజస్సేది ఆ వెలుగే. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఆ వెలుగు ఒదిగి సూర్యమండలంలో ఉన్నది, మరింత ఒదిగి ఈ హృదయమునందు ఉన్నది. ఈ హృదయమునందు ఉండే వెలుగు ఆ సూర్యమండలం ఉన్న వెలుగును దండం పెడుతోంది. అంటే వెలుగు అదే ఊహిహువా, అదే మాట. కనుక ఇక్కడ ఉండే బుద్ధివృత్తులను ప్రేరేపించుచున్నది అంటే మనసో మనహ అన్నమాట. బుద్ధివృత్తులను ప్రేరేపించుట అంటే మనసో మనహ, మనస్సుకి కేనేషితం పతతి ప్రేషితం మనహ, దేనిచేత ఆదేశించబడినదై మనస్సు ఆయా వస్తువులను కాగ్నైజ్ చేస్తోంది అని అడిగాడు ఋషి. అదిగో ఆ మనస్సుకి మనస్సు, మనస్సుకి మనన శక్తిని అనుగ్రహించిన వెలుగు, ఆ వెలుగే అక్కడ ఉన్నది. ఈ వెలుగు ఆ వెలుగుకి దండం పెడుతోంది. అది ఇది అది ఒకటే వెలుగైతే దండం పెట్టడం ఎందుకు అంటే ఉపాధి భేదాన్ని అనుసరించి ఆ భేద దృష్టితో భేద దృష్టి ఉన్నంత వరకు ఈ వెలుగు ఆ వెలుగుకి దండం పెడుతోంది. ఏమండి భేదం అన్నది కల్పితము అని తెలియట్లేదా, దాని ముఖం చూస్తే తెలియట్లేదు. మిమ్మల్ని భేదబుద్ధితో ఎవడు దండం పెట్టమన్నాడు, భేదబుద్ధిని పక్కన పెట్టి దండం పెట్టండి. ఎవడు కాదన్నాడు, శివోహం శివోహం అని మీరు అంటానంటే నేనేం అడ్డుపడ్డాం, నేనేం మిమ్మల్ని కూకలేసే శివోహం అంటాం, ఓం నమ శివాయను అని నేను మిమ్మల్ని ఏమీ దెబ్బలాడినా, గోహెడ్ అనే అంట. నాకు శివోహం అనడానికి ఇంకా నాకు ధైర్యం దాల్రాను. సరే మరి నీవు అలా భయభీతుడు ఉంటే నమ శివాయ అంటూ ఉండు, కొంతకాలానికైనా నీ భయం పోయిన శివోహం అంటావేమో అని నేను ఆశిస్తా. కాబట్టి ద్వైతాన్ని ఎవడు సపోర్ట్ చేస్తున్నాడు, ద్వైతాన్ని బుర్ర ఉన్నవాడు ఎవడైనా సపోర్ట్ చేస్తాడా? తలకాయ మెడకాయ మీద తలకాయ ఉన్నవాడు ద్వైతాన్ని ఎలా సపోర్ట్ చేస్తాడు? చేయడు. కాదని చాలామంది చేస్తున్నారంటే వారు వాళ్ళకి అది లేదు అనమాట, అంతే దట్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు సే. కనుక సో అద్వైతము అదే వెలుగు అక్కడ ఇక్కడ, అది గాయత్రి మంత్రం. కనుక అదే అభిప్రాయాన్ని ఈ మంత్రం ఇక్కడ మనకి చెప్తూ ఉన్నది. కనుక యదాదిత్యగతం తేజ అఖిలం జగద్భాసయతే, ఆ తేజస్సు నా తేజస్సే మామకం తేజ. దీంట్లో ఉన్న రహస్యం ఏమిటో తెలుసునండి, మీరు ముఖానికి క్రీమో ఏదో రాసుకుని ఇది వెలిగిపోతుంది ముఖం ప్రకాశిస్తోంది ఫోటోజెనిక్ ఇది నా ముఖము అంటే మీరు సంసారంలో బద్ధులవుతారు. పరిచ్ఛిన్నమునందు మమకారము బంధిస్తుంది, సర్వమునందు మమకారము. ఈ జగత్తంతా నాదే, ఆ సూర్య ప్రకాశము నాదే, ఆ సూర్యుడిలో ప్రకాశించేవాడను నేనే, చంద్రుడిలో చల్లదనాన్ని ఆహ్లాదాన్ని కలిగించేవాడను నేనే, సముద్రంలో ఉరకలు వేస్తున్నది నేనే అని ఒక కవి అన్నాడు. మీరు అలాగ సర్వమును నేను నాది అన్నట్లయితే దాని పేరే మోక్షం. పరిచ్ఛిన్నమైన దానిని నాది నేను అంటూ ఉంటే దాని పేరే బంధము. శ్రీకృష్ణుడు మమ మమ అంటాడు. ఎలాంటి మమ అంటాడు ఆయన? ఆ సూర్యుల్లో తేజస్సు నాదే, చంద్రుల్లో తేజస్సు ఇంకొకడు అది నాదే, కొన్ని అగ్నిలోది మరొకడు అది నాదే, ఇంకా అసలు ఏ తేజస్సు ఉంటే అదంతా కూడా నాదే. అంటే ఏం చేసాడనమాట, ఆ అహంకారాన్ని ఆ మమకారాన్ని బ్లోట్ చేసి 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 ఎంత పెద్దది చేసేదంటే మమకారాన్ని, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ దట్ మమకార. అటువంటి అంచేతనే మీకు డిజైర్ ఉంటే యు డిజైర్ ది హయ్యెస్ట్, నాకు పరమాత్మ కావాలి అని మీరు కోరుకోండి, అది ఇట్ ఈజ్ నాట్ ఏ డిజైర్ ఎనీ మోర్. నాకు కొద్దిగా డబ్బు కావాలి అని కోరుకున్నారనుకోండి, అది డిజైర్. ఈ సృష్టిలో ఉండే సంపదంతా నాదే, ఇట్ ఈజ్ నాట్ ఏ డిజైర్. ఈ సృష్టిలో ఇప్పుడు మీ అందరి జేబుల్లో ఉన్న డబ్బులు అవన్నీ నావే. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు, ఏదైనా ఒకటి సంచి పెట్టి కలెక్ట్ చేయమే అక్కర్లా, అవన్నీ నావే కదా, ఇది ఏమి కలెక్ట్ చేయక్కర్లే, అలా ఉండేవాండి, ఎక్కడ ఉన్నాయో అక్కడ ఉండేవాడు. మరి ఖర్చు పెట్టండి, మంచి ఖర్చులు కూడా పెట్టండి, నేను మీకు పర్మిషన్ ఇచ్చేస్తున్నా, యు స్పెండ్ ఇట్.
కాబట్టి ఆ మమకారాన్ని బాగా పెంచేయాలి. అదే పని చేస్తున్నాడు ఆయన, మామకం అదంతా నాదే. మరి చంద్రుడు, చంద్రుల్లో ఉన్నటువంటి ఆ వెలుగు, అది తేజస్సు అనడానికి వీల్లేదు, దానికి తగ్గట్టుగా మార్చుకోవాల్సి ఉంటుంది. చంద్రుడిలో వెన్నెల ఉంటుంది, వెన్నెల చల్లగా ఉంటుంది, వెలుగే చల్లగా ఉంటుంది. సూర్యుడు ఉదయిస్తే ప్రపంచమంతా నిద్రలేస్తుంది, పక్షులు పశువులు అన్ని చప్పుళ్ళు చేయడం ప్రారంభిస్తాయి సూర్యుడు ఉదయిస్తే. చంద్రుడు ఉదయించినట్టు కూడా మీకు తెలియదు. ఎప్పుడైనా చంద్రుడు ఉదయించిన సంగతి మీకు తెలిసిందా? తెలీదు. చంద్రోదయం ఎప్పుడైనా ఎవడైనా అడిగాడా? అడగరు. ఎందుకంటే చంద్రుడు అంత కాముగా సైలెంట్గా ఉదయిస్తాడు. సూర్యుడు బాజాభజంత్రీలతో ఉదయిస్తాడు, కావు 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 అంటూ కాకులు పక్షులు ఇవి అవి ఎంత హడావిడిగానైనా ఉదయిస్తాడు. చంద్రుడు మటుకు సైలెంట్గా ఉదయిస్తాడు. కాబట్టి యచ్చంద్రమసి. ఇక అగ్ని, అగ్ని అంటే దీపము, మంట, దాంట్లో కూడా తేజస్సు కలదు. మీరు ఎప్పుడైనా అగ్నిని పరిశీలించండి, అగ్నిని గమనించండి. అగ్ని ఇట్ ఈజ్ రియల్లీ భగవంతుని విభూతియే. వైదిక ఋషులు అగ్నిని ఆరాధించారు. సో ఆ అగ్నియందు వాళ్ళు ఈశ్వరుణ్ణి దర్శించారు. అగ్నిర్దేవో ద్విజాతీనాం. ఈ వేదవేత్తలు ఉన్నారే వైదికులు, వీళ్ళకి దేవుడు ఎవరో తెలుసునా? అగ్నియే. వాడికి అగ్నియే దేవుడు. అంచేతనే మీరు వేద పండితులు దేవాలయానికి వేదసభ పెట్టి సన్మానం చేస్తేనే వాళ్ళు దేవాలయానికి వస్తారు, లేకపోతే వాళ్ళు దేవాలయానికి రానే రారు అసలు. వాళ్ళ దాన్ని వాళ్ళు పోతూ ఉంటారు. దేవాలయానికి వెళ్ళిపోవడాలు, క్యూలో నిలబడ్డాలు, దండాలు పెట్టడాలు ఇవేమీ చేయరు వాళ్ళు. మీరు ఎప్పుడైనా వేద పండితులు దేవాలయంలో క్యూలో నిలబడితే చూసారా? మీరు కనపడరు. లేదా పండితులు కనపడరు, ఎందుకంటే వాళ్ళకి ఈ ఛాదస్థం ఉండదు. ఎందుకంటే వాళ్ళ దేవుడు అగ్ని. అగ్నిర్దేవో ద్విజాతీనాం. వాళ్ళ దేవుడు అగ్ని. మీరు అగ్ని గురించి ఆలోచించండి. అగ్ని, అగ్ని యొక్క స్వరూప స్వభావాలను మీరు పరిశీలించండి. దీని మీద 18th century 19th century సుమారు 100-150 సంవత్సరాలు యూరప్లో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సైంటిస్టులు అందరూ కూడా అగ్నిని పరిశీలించేవారు. వాట్ ఈస్ దిస్ ఫైర్ అని. ఏమిటి అసలు వాట్ ఈస్ ద ఫైర్ అని పరిశీలించేవారు. తర్వాత కెమిస్ట్రీ బాగా అడ్వాన్స్ అయిన తర్వాత ఫైర్ అన్నది ఇట్ ఈజ్ ఎనర్జీ. ఎనర్జీ ఇస్ ఎవ్రీవేర్. అగ్గిపుల్లలో ఎనర్జీ ఉంది, కానీ అగ్గిపుల్లని గీసినప్పుడు వచ్చిన ఫైర్ ఉంది చూసారా, అది ఎనర్జీ యొక్క విభూతి. దేర్ ఇస్ సంథింగ్ గ్లోరియస్ అబౌట్ ఇట్ ఆ ఫైర్లో. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఫిజిక్స్ తోటి, దాన్ని జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అదేమవుతుందంటే ఆ ఎయిర్, అక్కడ ఉండే గాలి, గాలి యొక్క కణములు అంటే ఆక్సిజన్, నైట్రోజన్, హైడ్రోజన్, కార్బన్ డైఆక్సైడ్, ఈ గ్యాసెస్ ఉంటాయి చూసారా, ఈ గ్యాసెస్ అన్నీ కూడా ఈ మాలిక్యూల్స్ చాలా ఎక్కువ వేడిని పొందుతాయి. దే గెట్ హీటెడ్ అప్. వెన్ దే గెట్ హీటెడ్ అప్ అప్పుడు అవి దే స్టార్ట్ ఎమిటింగ్ లైట్. అప్పుడు మీకు అది ఫ్లేమ్ లాగా కనపడుతుంది. కాబట్టి ఆ ఫ్లేమ్, వాట్ ఈజ్ ఎ ఫ్లేమ్, అది ఎలా పుడుతోంది, ఎంత అది తక్కువ ఎక్కువ ఎత్తు, ఎక్కువ తక్కువ ఎత్తు, ఫ్లేమ్ లోపల ఏముంటుంది, ఫ్లేమ్ పెరిఫరీలో ఏముంటుంది, టెంపరేచర్ ఎంత, లోపల టెంపరేచర్ ఎంత, పెరిఫరీ టెంపరేచర్ ఎంత, వాట్ ఈజ్ ది కంటెంట్ ఆఫ్ ఇన్సైడ్ ది ఫ్లేమ్, అవుట్సైడ్ ది ఫ్లేమ్, ఇదంతా పెద్ద రీసెర్చ్. ఆ రీసెర్చ్ సైంటిస్టులకి ఆ ఫ్లేమ్ వాడికి అదే దేవత, అదే గాడ్. ద ఫ్లేమ్ ఈజ్ హిజ్ గాడ్. ఆ ఫ్లేమును అలాగ వాడు పరిశీలిస్తూ ఉంటాడు. అదొక రీసెర్చ్. ఈ వైదికులు అలాంటి వాళ్ళు, వాళ్ళ ఫ్లేమును పెట్టుకుంటారు, దానికే దండం పెడతారు. ఋగ్వేదం ఎలా ప్రారంభమైనది? అగ్నిమీడే పురోహితం యజ్ఞస్య దేవమృత్విజం. ఈ యజ్ఞానికి దేవుడు ఎవరో తెలుసినా అగ్నియే. నేను అగ్నిని స్తుతిస్తున్నాను. అగ్నిం ఈడే, ఈడే అహం ఈడే, నేను అగ్నిని ప్రార్థిస్తూ ఉన్నాను అని ఫ్లేమ్,
ఫ్లేమ్కి వాడు అగ్నిని దేవతగా వాళ్ళు ఆరాధిస్తారు. వైదికుడు దేహత్యాగం చేసే ముందు నారాయణనో లేకపోతే రామానో అలా అండవు. దేహత్యాగం చేసే ముందు వైదికుడు పౌరాణికుడు అలా అంటాడు. వైదికుడు ఎలా అంటాడు? అగ్నేనయ సుపథారాయే, హే అగ్నే ఈ పాటికి నడిపించవయ్యా, తీసుకుపో, పోవాలని ఉంటుంది. దేహము శిథిలమైనది, ఇంకా దీన్ని పట్టుకుని వెళ్ళాడి, దానివల్ల కలిగేటువంటి దుఃఖాన్ని అనుభవిస్తూ కూర్చోవడం కంటే బయటికి పోతే తేలిగ్గా ఉంటుంది కదా. ఇప్పుడు ఇల్లు శిథిలమైపోయిందండి, గోడలు పడిపోతున్నాయి, పైనుంచి వాసాలు దూలాలు అన్నీ ఊడి కింద పడుతున్నాయి, మట్టి మశానం నెత్తిమీ పడుతుంది, ఇంకా ఎంతకాలం ఉంటామండి ఈ ఇంట్లోనూ? పోతే పోతుంది కదా, ఇంకో ఇంటికి పోవచ్చు కదా. అంటే నా అంతటి నేను పోలేను, మరి ఎవరో ఒకళ్ళు చేపట్టుకుని లాగి బయట పారేయాలి ఆ పని. హే అగ్నిదేవ, డూ దాట్ ఫర్ గాడ్స్ సేక్, డూ ఇట్ అగ్నేనయ. అయితే బయట పారేసినప్పుడు ముళ్ళదారి ఉంటుంది, మెత్తటి దారి ఉంటుంది. ముళ్ళదారిలో పారేకయా బాబు, సుపథ మంచి దారిలో, మెత్తని దారిలో నన్ను తీసుకుపో. ఎక్కడికి తీసుకుపోవాలి? దుఃఖానికి తీసుకుపోవచ్చు, సుఖానికి తీసుకుపోవచ్చు. దుఃఖానికి ఎందుకమ్మా, నువ్వు సుఖానికి తీసుకుపో. సుపథ రాయే అస్మాన్, మమ్మల్ని తీసుకుపో. నీకు తెలుసు విశ్వాని దేవ వయునాని విద్వాన్, హే దేవా నీకు తెలుసు, విద్వాన్ నీకు తెలుసు. ఏమిటి? మేము చేసుకున్న మంచి కర్మలన్నీ కూడా నీకు తెలుసు. మేము పుట్టినప్పటి నుంచి నిన్నే ఆరాధిస్తూ బతికాము, ఇంకా శరీరము శిథిలమైపోయినది కాబట్టి తీసుకుపో అని ప్రార్థిస్తాడు. యుయోధ్యస్మజ్జుహురాణమేనో భూయిష్ఠాంతే నమ ఉక్తిం విధేమ. ఇది ఈశావాస్యోపనిషత్తులో ఆఖరి మంత్రం. నీకు ఒకటికి 10 సార్లు నమస్కారం చేస్తున్నాము, నమస్కారం చేయడం తప్ప ఇంకే పరిచర్య చేసే పరిస్థితి లేదు. శరీరం శిథిలమై ఉన్నప్పుడు ఏ పరిచర్య చేస్తారు? హోమాలు చేస్తారా, లేకపోతే ఏం చేస్తారు? లేకపోతే దండాలు పెడతారా, ప్రదక్షిణాలు చేస్తారా? అవేమీ చేయలేము. నీకో దండం, నిన్ను ఇలా చేయత్తి నమస్కారం, నమః అనడం కూడా కష్టమే, నమః అంటున్నాము, దానికే నువ్వు సంతోషపడి మేము ఇదివరలో చేసిన పుణ్యకర్మలను గుర్తు చేసుకుని మమ్మల్ని మంచిదారిని తీసుకువెళ్ళు అని ప్రార్థిస్తాడు. కాబట్టి వైదికుడికి తెల్లవారితే అగ్ని, చీకటి పడితే అగ్ని, బతుకు అగ్ని, చావు అగ్ని, అంతా అగ్నే. ఆ అగ్ని రూపంగా ఆ పరమాత్మయే గలడు. చూడండి, దేవుణ్ణి ప్రత్యక్షం చేసేయడమే. ఇంక ఇప్పుడు మీరు తీర్థయాత్రలు, ఇదే తీర్థ, ఇంకెక్కడికి వెళ్తారు తీర్థయాత్రకి? దేన్ని, దేనికోసం తీర్థయాత్ర? చాలా గొప్పటి గొప్ప శ్లోకం తత్తేజో విద్ధి మామకం భాష్యకారులు. యత్ ఆదిత్యగతం ఆదిత్యాశ్రయం, ఏదైతే ఆదిత్యుణ్ణి ఆశ్రయించి ఉన్నదో. ఏమిటది? ఏదైతే ఆదిత్యుణ్ణి ఆశ్రయించి ఉన్నదో అంటే ఏమిటది? కింతత్, ఏమిటది? తేజ, అది తేజస్సు. ఆదిత్యుణ్ణి ఆశ్రయించి ఉన్నదో అంటే డబ్బులు మూట, లేకపోతే లంకెల బిందులో ఏవో దొరుకుతాయనుకున్నారేమో. అలాగే ఆదిత్యుణ్ణి ఆశ్రయిస్తే డబ్బు వస్తుంది, జనాలు అలా తయారయ్యారు. సో మనకి ఏది కావాల్సి వచ్చినా దేవుడు ఆయన పెట్టు కూర్చుంటాడు, మనం అలా దండాలు పెడుతుంటే మనకి ఇచ్చేస్తూ ఉంటాడు అని ఈ రకమైన మత ప్రచారం అలా చేసి పెట్టారు. మతాన్ని ఆ విధంగా ప్రచారం చేశారు. మతాన్ని ప్రచారం చేయడం వరకు బాగుంది, కానీ రాంగ్ మెసేజ్గా ప్రచారం చేయడం మటుకు ఏమీ బాగుండలేదు. మతం ప్రచారం ఎలా ఉండాలంటే మనిషిని నేను నాది అనే స్వార్థం నుంచి పైకి ఎలివేట్ చేసేదిగా మతాన్ని ప్రచారం చేయాలి. అంతేగాని నేను నాది అనేటువంటి అహంకార మమకారాల్లో మరింత లోతుగా వాడిని దింపేసేట్లాగా ప్రచారము చెయ్యకూడదు, ప్రచారం చెయ్యకూడదు. ఇప్పుడు బ్రహ్మోత్సవాలు చేశారనుకోండి దేవాలయంలో, బ్రహ్మోత్సవాలకి రండి మీ కోరికలన్నీ తీరతాయి అని పోస్టర్స్ వేయకూడదు. ఎలా వేయాలి పోస్టర్సు?
బ్రహ్మోత్సవాలకి రండి, సంసారం ఎప్పుడూ ఉండిదే, కనీసం ఓ రోజైనా సంసారాన్ని పక్కన పెట్టి బ్రహ్మోత్సవాలకు వచ్చి ఆ పరమాత్మ యొక్క మహిమను మీరు తెలుసుకోండి అని వెయ్యాలి. అలా వెయ్యాలి పోస్టర్స్. అంతేగాని బ్రహ్మోత్సవాలకి రండి, మా దేవాలయానికి రండి, మీ కోరికలు తీరుతాయి, మీకు సంతానం లేకపోతే మా దేవాలయానికి దండం పెడితే సంతానం వచ్చేస్తుంది అంటే ఈ యువ బ్రహ్మచారులు, లేడీసు వీళ్ళందరూ తయారవుతారు. మీకు డబ్బు ఎంత కావాల్సిందో అంత మా దేవాలయంలో బ్రహ్మోత్సవాలు చేస్తే కోరిక తీరిపోతుందంటే ఈ డబ్బు బ్రహ్మ ఉన్నవాళ్ళందరూ, బిజినెస్ పీపుల్ అందరూ వస్తారు. మా దేవుడి దగ్గరికి వస్తే వీసా వచ్చేస్తుందంటే ఈ వీసా విద్యార్థులందరూ అక్కడే తయారవుతారు, అక్కడే వీళ్ళందరూ ప్రత్యక్షం. అసలు ఈ వీసా ఆఫీస్ ఏదో ఇక్కడ ఈ సిటీలో పెట్టుకునే బదులు అక్కడే పెట్టేసుకుంటే పని అయిపోతుంది. అలా ప్రచారం చేయకూడదండి, అలా ప్రచారం చేయకూడదు. దేవుణ్ణి మా దేవుడి దగ్గరికి వస్తే మీకు ఇంత లడ్డూలు ఇస్తాము, అలాంటి ప్రచారాలు చేయకూడదు. దేవుణ్ణి ప్రచారం చేసేది అది కాదు. ఎలా ప్రచారం చేయాలి? చూడరా నీ సంసారం ఒకంత పక్కన పెట్టు, స్వంత లాభము కొంత మానుకు అంటూ అలాగా నీ స్వార్థాన్ని కొంచెంసేపైనా పక్కన పెట్టి మా దేవాలయానికి రా. అక్కడ మా దగ్గర ఒక స్వామి ఉన్నారు, ఆయన గీతను బోధిస్తూ ఉంటారు, విను. అక్కడ పరమేశ్వరుని యొక్క సన్నిధి కలదు. నిధి సుఖమా, రాముని సన్నిధి సుఖమా, అలా ప్రచారం చేయాలి. రాంగ్ డైరెక్షన్లో మతాన్ని ప్రచారం చేయటం చాలా తప్పది. కాబట్టి ఈ ఆదిత్యుని యందు ఉన్నటువంటి తేజస్సు, తేజస్సు అంటే దీప్తిహి ప్రకాశ, అవన్నీ పర్యాయ పదములు. దీప్తి అన్న అదే అర్థం, ప్రకాశ అన్న అదే అర్థం. అది ఎటువంటి ప్రకాశం అండి? జగద్భాసయతే ప్రకాశయతి, జగత్తును ప్రకాశింపజేస్తుంది. ఎంత జగత్తును? అఖిలం సమస్తం, సకల జగత్తును ప్రకాశింపజేస్తుంది. మరి సూర్యుడైనా ఇంకా ఏమైనా ఉందా? ఉంది. ఏమిటి? యత్ చంద్రమసి శశభృతి, చంద్రుని యందు ఏ తేజస్సు కలదు. చంద్రుడికి శంకరులు శశభృత్ అని అంటున్నారు. అంటే మీరు సాయంకాలం ఎప్పుడైనా పూర్ణచంద్రుణ్ణి చూశారా? పూర్ణచంద్రుణ్ణి ఎప్పుడైనా చూడండి, చంద్రుణ్ణి చూడండి. ఒక అతను అన్నాడు, నేను చూశాను అన్నాడు. ఎప్పుడు చూశారంటే క్రికెట్ మ్యాచ్, టెన్నిస్ మ్యాచ్ అవుతున్నప్పుడు వాళ్ళు చంద్రుణ్ణి చూపించారు, అది చూశాము. అంటే నాకు సంతోషం ఏమిటంటే ఆ క్రికెట్ మ్యాచ్ని రికార్డు చేసి వాళ్ళు ఉన్నారే, వాళ్ళకి కనీసం ఆ కెమెరాను ఒకసారి చంద్రుడికేసి తిప్పాలనేటువంటి వివేకం వాళ్ళకు ఉన్నందుకు వాళ్ళని మెచ్చుకోక తప్పదు. మీరు చంద్రుడికేసి చూడండి ఒకసారి, పూర్ణిమ నాటి చంద్రుడికేసి చూడండి, మీకు మత్స కింద కనపడుతుంది. ఎప్పుడు మత్స ఉంటే దాన్ని మీరు ఎలా కావాలంటే అలా ఊహించుకోవచ్చు. అది మత్స యొక్క లక్షణం. అది మీరు దాన్ని ఓంలా ఉందని అనుకుంటే అలాగే కనపడుతుంది. ఈ క్రిస్టియన్స్ ఆ చంద్రుల్లో మత్స శిలువ రూపంగా ఉందని వాడు కనుక భావన చేస్తే వాడికి అలాగే కనపడుతుంది. మా గురువు గారి గడ్డాన్ని పోలి ఉన్నది ఆ చంద్రుల్లో మత్స అని వీడు అనుకుంటే అలాగే కనపడుతుంది. మీరు ఎలా కావాలంటే అలా కనపడుతుంది. ఎందుకంటే మనస్సు యొక్క పవర్ అటువంటిది. కవులు ఏమన్నారంటే, అది మీ స్వంత ఆలోచనలు ఏం పెట్టకండి, అది కుందేలును పోలి ఉన్నది అన్నారు కవులు. కవులు ఒక నిర్ణయం, ఒక కన్వెన్షను, ఇట్ ఈస్ ది కన్వెన్షన్ ఆఫ్ ది పోయట్స్. అంచేతనే దాన్ని కుందేలనే నిర్ణయం చేసేసారు వాళ్ళు. కుందేలు, కుందేలు కూర్చుందని కాదండో, కుందేలు వంటి మత్స. శశము అంటే కుందేలు, కాబట్టి శశి అంటే కుందేలు గలవాడు. అంటే కుందేలు కూర్చుందని కాదు, కుందేలుని పోలిన మత్స గలవాడు అని అర్థం. మత్సేది కాళిదాస మహాకవి కూడా ఏమన్నాడంటే, ఏకో హి దోషో గుణసన్నిపాతే నిమజ్జతీందో కిరణేష్వివాంక అన్నాడు. ఒక మనిషి ఉన్నాడండి, అన్నీ మంచి గుణాలే, ఏదైనా ఒక చిన్న చెడ్డ గుణం ఉన్నా ఈ మంచి గుణాలలో ఆ చెడ్డ గుణము కలిసిపోతుంది. ఎలాగంటే చంద్రుడి నుంచి వెన్నెలలు అలా కొట్టి పోసేస్తున్నాడు ఆయన. అంత వెన్నెలల కాంతిలో ఓ చిన్న మత్స ఉన్నా అది లెక్కలోకి రాదు. అంకహ అంటే మత్స. కాబట్టి
ఆ చంద్రుని యందు మత్స. ఆ మత్స ఏమిటో తెలుసిన, మీరు టెలిస్కోప్ పెట్టి చూస్తే అవి పర్వతములు. ఆ పర్వతములు మత్సలాగా కనపడతాయి దూరం నుంచి. ఎప్పుడైనా మీరు ఈ ఒక ఎత్తైన భవనం మేడ మీదకి ఎక్కి ఇటువైపు చూస్తే ఆ అన్నపూర్ణ స్టూడియో దాటి బంజారా హిల్స్ అక్కడ ఆ కొండల లాంటివివో కనపడతాయి మీకు. అవి ఎలా కనపడతాయి దూరం నుంచి, ఏదో చిన్న మత్సలాగా కనపడతాయి. సంథింగ్ సిమిలర్ టు దాట్, చంద్రుడి మీద ఉండే పెద్ద పెద్ద కొండలు మత్సలా కనపడతాయి. కాబట్టి శేషభృతి అంటే కుందేలును తన యందు కలిగి ఉన్నవాడు. అంటే శంకరులు అది కుందేలని చెప్పట్లేదు, ఊరికే కవుల యొక్క కన్వెన్షన్ అని హీ స్టేటెడ్ ఇట్. ఆ చంద్రుని యందు తేజ అవభాసకం వర్తతే. చంద్రుని యందు ఓ తేజస్సు ఉంది. ఎలా తెలిసింది మీకు అది? చూడండి, చంద్రుడు ఉదయించినప్పుడు భూమండలం ఎలా ఉంటుంది? పిండి ఆరబోసినట్లుగా ప్రకాశిస్తూ ఉంటుంది, గొప్ప ప్రకాశం ఉంటుంది. సూర్యుడితో పోల్చవద్దు, దానికుండే శోభ దానికి గలదు. అటువంటి తేజస్సు అవభాసకం ప్రకాశింపజేసే తేజస్సు వర్తతే ఉన్నది. సూర్యుని యందు తేజస్సు గలదు ఉంది, చంద్రుని యందు తేజస్సు ఉంది, అగ్ని యందు తేజస్సు ఉంది. యచ్చ అగ్నౌ హుతవహే, అగ్నికి హుతవహుడు అని పేరు. అంటే మీరు ఏది హోమం చేసినా అది అగ్ని కొరియర్ సర్వీస్ అగ్ని అంటే. మీరు కొరియర్ వాడు ఏం చేస్తాడు, మీరు ఏ అడ్రస్ రాస్తే వాళ్ళకి ఆ వస్తువు తీసుకెళ్ళి ఇచ్చేస్తాడు. అలాగే మీరు హోమం చేసి నెయ్యి హోమం చేసి సోమాయ స్వాహ అని హోమం చేశారనుకోండి, ఆ హవిస్సుని సోముడికి ఇచ్చేస్తాడు. ఇంద్రాయ స్వాహ అని పెరుగు హోమం చేశారనుకోండి, ఆ పెరుగుని ఇంద్రుడికి అప్పచెప్పేస్తాడు. ఎవళ్ళకి కొరియర్ సర్వీస్ అగ్ని, అగ్నిర్దేవానాన్ దూత ఆసీత్ అనే మంత్రం కూడా కలదు. దూత అంటే కొరియర్. సో ఆ రకంగా డెస్క్ టు డెస్క్ కొరియర్ అన్నట్టుగా ఈ ఇవన్నీ హుతము హోమము చేయబడిన ద్రవ్యములను మోసుకుపోతాడు. వహ మోసుకుపోతాడు, మోసుకుపోయి అక్కడ ఎవళ్ళది వాళ్ళకి బట్వాడా చేస్తూ ఉంటాడు. అది అగ్ని. అటువంటి అగ్ని ఎందు కూడా తేజస్సు కలదు. తత్తేజ, అగ్ని ఎందు కూడా తేజస్సు కలదు. సరే మంచిదండి, సూర్యుని ఎందు చంద్రుని ఎందు అగ్ని ఎందు తేజస్సు కలదు. ఏమిటంటావు ఇప్పుడు ఆ తేజస్సు మాట ఏమిటి? తత్తేజో విద్ధి, ఆ తేజస్సు గురించి తెలుసుకో. తెలుసుకుంటే చాలండి, అయ్యల్లారా అమ్మల్లారా మీరు తెలుసుకుంటే చాలా, ఏమీ చేయక్కర్లేదు. ఏం చేయమంటారు, ఏమో ఏం చేస్తారో తెలుసుకోండి ముందు. ఇది గీత కదా, ఇక్కడ చెయ్యి కాదు తెలుసుకో విద్ధి. ఎందుకంటే జనాలు ఏం చేయాలని అలా కదా రెడీగా చేయడానికి, కుస్తీ పట్టడానికి వచ్చినట్టుగా ఏం చేయమంటావు చెప్పు, కుంకుమ పూజ సరే మొదలుపెట్టు. అలాగే ఇదేమి చేసేదేం కాదు ఇది. లేకపోతే అంటే తలంబరాలు తీసేయండి, పువ్వులన్నీ కొట్టుకొచ్చి మాలలు కట్టేయండి, లేకపోతే పందిళ్ళు వేసేయండి, ఏదో ఒకటి చేద్దామనే హడావిడే తప్ప తెలుసుకుందామనే దృష్టే లేదు ఎవరికేను. కాబట్టి ఒక ముట్టికాయ వేసి తర్వాత చేద్దు కానీ ముందు తెలుసుకో విద్ధి. విజానీహి, తెలుసుకో. తెలుసుకుని ఏం చేయమంటారు? ఇంకో ముట్టికాయ తెలుసుకుని ఏం చేయమంటారన్న ప్రశ్న అడగద్దు, తెలుసుకో. తెలుసుకోవడం ముఖ్యమా చేయడం ముఖ్యమా? ఇప్పుడు తెలుసుకుని ఏం చేయమంటారని అడిగాడు అనుకోండి, వాడి అభిప్రాయం ఏమిటి? చేయడం ముఖ్యం కాబట్టి వాడు అలాంటి ప్రశ్న వేస్తున్నాడు. నేనేమంటాను, చేసి నువ్వు ఉద్ధరించి ఇదేముందిరా తెలుసుకో అని నేను అంటున్నా. అంటే ఇప్పుడు ఏది ముఖ్యమైంది? ఇప్పుడు తెలుసుకోవడం ముఖ్యం, చేయడం తెలుసుకోవడం. చేయడం అది ఓ లెవెల్ తక్కువ, తెలుసుకోవడం ఈజ్ ది హయ్యర్ లెవెల్. కాబట్టి నో ఇట్, నో ఇట్ దెన్ వాట్, దెర్ ఈజ్ నో దెన్ వాట్, జస్ట్ నో ఇట్. ఇంక ఈ పైన సూర్యుడు చంద్రుడు అగ్ని ఎక్కడ కనపడ్డా, ఓహో ఐ నో, అంతే. దట్ విల్ ట్రాన్స్ఫార్మ్ యువర్ విషన్. కాబట్టి చేయడం దండం పెట్టాలి, దండం పెట్టాలనిపిస్తే పెట్టండి, దానికి వేరే చెప్పక్కర్లా, దట్ విల్ ఫాలో. కాబట్టి తెలుసుకో. ఏమని తెలుసుకోవాలి? మామకం మదీయం నాదది,
నాదంటే ఎవరిదండి? మమ విష్ణోహ తజ్యోతి, ఆ వెలుగు నాది. అదేమిటయ్యా నువ్వేమో ఇక్కడ రథం మీద కూర్చుని ఆ వెలుగు నాదంటే అవేమిటి అంటే విష్ణో, నువ్వేమనుకుంటున్నావు నన్ను? నేను రథం మీద కూర్చున్నాను అనుకుంటున్నావాను, నేను సర్వమును వ్యాపించి ఉన్నాను విష్ణు. విష్ణులోకంలో ఒక ఆయన కూర్చుంటాడు, ఆయన కొంచెం వెలుగు ఎక్కడ అక్కడ అక్కడ పెట్టాడు అని దాన్ని అలాగా పురాణం కింద మార్చేయద్దు దయచేసి. ఇట్ ఈజ్ నాట్ దాట్. ఆ విష్ణు అంటే సర్వత్రా వ్యాపించి ఉండే పరమాత్మ. ఆ పరమాత్మయే ఇప్పుడు ఎలక్ట్రిసిటీ విష్ణులోకంలో కూర్చుని ఓ పిసరంతా ఈ దీపంలోనూ ఇంకో పిసర ఆ దీపంలోనూ పెట్టిందా ఎలక్ట్రిసిటీ? అలా పెట్టిందా? నో, ఎలక్ట్రిసిటీ ఇస్ ఎవ్రీవేర్, విష్ణువు కూడా ఎవ్రీవేర్. వేవేష్టి ఇది విష్ణు, అంతనూ వ్యాపించి ఉన్నాడు కనుకనే ఆయన విష్ణు. అంతటా ఉన్నాడు, సూర్యమండలంలో ఉన్నాడు, మేఘంలో ఉన్నాడు, చింత చెట్టు మీద ఉన్నాడు, తారు డబ్బాలో కూడా ఉన్నాడు. కానీ తారు డబ్బాలో ప్రకాశించడు, చింత చెట్టు మీద ప్రకాశించడు, మేఘమండలంలో ప్రకాశించడు, సూర్యుడిలో గొప్పగా ప్రకాశిస్తాడు. విభూతి అంటే అలా ఉంటుంది. ఓం పూర్ణమదః పూర్ణమిదం.